सर्वरूपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः पूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकूटिकम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगदर्पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ नारायणं नमस्कृत्य लवं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये हरिः परमेश्वरस्वरूपेण సమస్తమందరమైనటువంటి విశ్వాసానికి మనం పాటించేటటువంటి ధర్మానికి సనాతన ధర్మము అని పేరు. సనాతనుడైనటువంటి వాడు భగవంతుడు. సనాతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆద్యంతములు తెలియనిది. ఇది ఇప్పుడు పుట్టింది అని చెప్పడం సాధ్యం కానిదేదో దానిని సనాతనము అన్న మాట చేత పలుకుతారు. అటువంటి సనాతనమైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి మాట ప్రమాణముగా కలిగినటువంటిది సనాతన ధర్మం. అందుకే భగవంతుడు చెప్పినటువంటి వేదం ఏది ఉన్నదో అదే సనాతన ధర్మమునకు మొదటి ప్రమాణమై ఉన్నది. ఆయన యొక్క నిశ్వాస అంటే ఊపిరి విడిచిపెడుతూ తప్ప మాట్లాడటం కుదరదు. ఊపిరి పీలుస్తూ మాట్లాడమంటే ఎవరో మాట్లాడరు. ఊపిరి పీల్చి పీల్చిన ఊపిరిని వాక్కుగా మారుస్తారు. భగవంతుని యొక్క ఊపిరి అన్న మాటకు అర్థం ఏంటంటే భగవంతుని యొక్క మాట వేదమైంది. అటువంటి వేదము ఈ సనాతన ధర్మమునకు మొదటి ప్రమాణం. అయితే దీనికి ఒక పేరు ఎందుకు పెట్టలేదు? ఈ సభ మొత్తం మీద రామారావుని పేరు కలిగిన వ్యక్తి ఒక్కరే ఉన్నారనుకోండి, రామారావు కానీ ముగ్గురు రామారావులు ఉన్నారనుకోండి, అప్పుడు పిలవలసి వస్తే కాకినాడ రామారావునో విశాఖపట్నం రామారావునో అనకాపల్లి రామారావునో పిలవలసి ఉంటుంది, లేదా ఇంటి పేరు పెట్టి పిలవలసి ఉంటుంది. ఒకప్పుడు భగవంతుడిని చేరడానికి మార్గమును చూపించడానికి సమాతముడైనటువంటి భగవంతుని చేత చెప్పబడినటువంటి వేదము ప్రమాణముగా కలిగినటువంటి ఏకైక ధర్మముగా లోకమునకు కరదీపిగా ఉన్నది ఇది ఒక్కటే కాబట్టి దీనికి వేరు పేరు పెట్టవలసినటువంటి అవసరం కలగకుండా దీనికి సనాతన ధర్మము అని పేరు వచ్చింది. సనాతన ధర్మ వాంగ్మయమునందు మొట్టమొదటి రూపవీతి అంటే వేదమే. అందుకే వేదమునకే శబ్దము అని పేరు, శబ్దరాశి అని పేరు. వేదమునకే శృతి అని పేరు, వేదమునకే శాస్త్రము అని పేరు. శాస్త్రము అనడానికి కారణం రాజశాస్త్రం ఎలా మాట్లాడుతుందో అలా శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర శాసించి మాట్లాడుతుంది కాబట్టి దానికి శాస్త్రము అని పేరు. అది ధర్మమును ప్రతిపాదించడానికి ప్రమాణమై ఉన్నది. భగవంతుడు ధర్మమునకు ఇది ప్రమాణమని వేద రూపంలో చెప్పాడు కనుక అది రాజశాసనలాగే ఉంటుంది. లేదు దానికి వేదము అని పేరు. ఎందుకంటే తెలుసుకునుట, ఏది తెలుసుకున్న తర్వాత వేరొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదు. ఏది తెలియబడితే తాను ఆ తెలుసుకున్నదిగా మారిపోయే అవకాశం ఉంది. ఇక జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. అటువంటి భగవద్ అనుభవమునకు కారణమైనటువంటి జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉపనిషత్తుల ఎందుకు ఉంది కాబట్టి దానికి వేదము అని పేరు. ఇక శృతి, ఇది పుస్తక రూపంలో ఉంచబడినది కాదు. ఒక పుస్తకాన్ని చదువుకుని నేర్చుకున్నట్లుగా వేదాన్ని పుస్తకంతో చదువుకోరు, చిరి ప్రమాణంగా ఉంటుంది. గురువు గారు తన చేతితో సంజ్ఞ చేస్తూ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో మంత్రమును చెప్తూ ఉంటే ఎక్కడ మంత్రాన్ని ఎత్తి పలకాలో, ఎక్కడ సమానంగా పలకాలో, ఎక్కడ కిందకి దించి పలకాలో శిష్యుని తెలుసుకుని చిరి ప్రమాణంగా గ్రహించి వల్లి వేస్తూ పలుకుతాడు. అందుకే ఒక్క అక్షరం కూడా మారకుండా ఉండడం కోసమని వేదం యొక్క ప్రథమ రీతులు అనేకం ఉన్నాయి. అందులో క్రమపాఠమని, ఘనపాఠమని, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వేదమునందు ఒక్క అక్షరం కూడా మారే అవకాశం ఉండదు. ఎందుకంటే అది ఒక పుస్తక రూపంలో ముద్రింపబడి ఉంచినది కాదు, పుస్తకంలా చదువుకుని నేర్చుకునేది కాదు.
గురువు గారు పలుకుతుంటే శిష్యుడు గురువు గారి దగ్గరికి బల్లి వేసి నేర్చుకుంటాడు. అటువంటి వేదము మొట్టమొదటి వాంగ్మయము. ఆ వేదమును అనుసరించి స్మృతి గ్రంథములు వచ్చాయి. వేదంలో ఉన్న దాన్ని భూతత్వంలో చూపించి సప్రామాణికంగా ఇది పరమ సత్యము అని చెప్పడానికి పౌరాణిక వాంగ్మయం వచ్చింది. పౌరాణిక వాంగ్మయం అనకు ఇతిహాసము అని పేరు. ఎందుకని అంటే పురాణములకు కర్త ఎవరు ఉంటాడో ఆయన పురాణముల కన్నా భిన్నముగా ఉంటాడు. నేను ఏదో ఒక పుస్తకం రాశాను అనుకోండి, నేను రాసిన పుస్తకం మీరు, నేను మీరు కాలంలో ఆ పుస్తకం ఉండిపోవచ్చు. నేను మాత్రం ఉండే అవకాశం ఉండదు, ఈ శరీరం ఉండదు, శరీరం విడిపోవచ్చింది. కానీ ఆ పుస్తకంలో కల్పింపబడినటువంటి పాత్రలు ఉంటాయి. ఏది కల్పింపబడిందో దాన్ని పాత్ర అంటారు. ఏది కల్పింపబడలేదో, ఏది సత్యమో, ఏది యథార్థముగా జరిగినదో, దేని ఎందు ఒక వ్యక్తి ఉన్నాడో అంతర్భాగంగా దాని ఎందు వ్యక్తి అంటారు. రామాయణమునందు విత్తుడు, మహాభారతమునందు విత్తుడు, భాగవతమునందు విత్తుడు అంటారు తప్ప రామాయణమునందు పాత్ర, భారతమునందు పాత్ర అనరు. ఎందుకనరు అంటే అది కాల్పనిక సాహిత్యం కాదు, కల్పింపబడినది కాదు. ప్రతి అక్షరము పరమసత్యం, యథార్థముగా జరిగినటువంటి కథ. అందుకే రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ దానిని రచించినటువంటి వ్యక్తి కూడా అంతర్భూతంగా ఉంటాడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి రామాయణంలో ఒక వ్యక్తి, భారతాన్ని రచించిన భాగవతంలో ఒక వ్యక్తి, భాగవతాన్ని రచించిన వ్యాసుడు భాగవతంలో ఒక వ్యక్తి. ఇతిహాసం అంటే ఇట్లే జరిగినది, ఇందులో ఒక్క అక్షరము కూడా కల్పింపబడినది కాదు. అందుకే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ఇస్తే ఆయన ఆచమనం చేసి కూర్చుంటే రామాయణ కథలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావములు కూడా ఆయనకి ద్యోతకమయ్యాయి. అది జరిగిన కథ ఒక్కటే కాదు, వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న అభిప్రాయములను తెలుసుకోగలిగినటువంటి శక్తిని కూడా వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు కట్టబెట్టారు. అందుకే ఇది ఎప్పుడిప్పుడు రామాయణ రచన చెయ్యాలని సంకల్పం చేసి ఆచమనం చేసి కూర్చుంటే అప్పుడప్పుడు రామాయణములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావములు కూడా ఎంతో గోచరించాయి. ఏదో రామాయణం చెప్పాడు అంటారు. అంటే ధరించడానికి రామకథని ఎంతమంది అయినా చెప్పవచ్చు, కానీ ప్రమాణం ఏంటి అంటే ఒక్క వాల్మీకి రామాయణమే. కారణం ఒక్క వాల్మీకి మాత్రమే శ్రీరామాయణం అంతటి వ్యక్తుల యొక్క మనోభిప్రాయములు కూడా గోచరమయ్యాయి. అందుకే సనాతన వాంగ్మయమునందు గొప్పతనం ఎక్కడుంటుంది అంటే ఆ రచింపబడినటువంటి గ్రంథము, ఆ రచించిన వ్యక్తి వేరు కాదు. అందులో రచించిన వ్యక్తి కూడా అంతర్భూతమై అంతర్భాగమై ఉంటారు. అంత గొప్పదైనటువంటి సనాతన ధర్మ వాంగ్మయంలో ప్రధాన పాత్ర ఎవరిది అంటే గురువుని. ఎందుచేత అంటే నరజన్మ దుర్లభమైనటువంటి జన్మ, జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఒక్క నరుడికి మాత్రమే శ్రద్ధ అన్న మాట అన్వయం అవుతుంది. శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానిస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలికా సిద్ధి యయా వస్తుపలభ్యతే అంటారు. గురువుకుండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే శాస్త్రము తిరుగులేని సత్యము. ఇది ఇలా ఉంటుందా అండి, ఇలా ఉండే అవకాశం ఉంటుందా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అలా అడగదు. అది సత్యమే, శాస్త్రము చేత చెప్పబడినది ఏది ఉన్నదో అది పరమ సత్యము. ఒకవేళ నా బుద్ధికి అది స్పష్టంగా తెలియకపోతే నా ఎందు దోషం ఉన్నది తప్ప శాస్త్రమునందు దోషము లేదు. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి పెద్దలను ఆశ్రయించి తెలుసుకోవాలి అంతే తప్ప ఇది ఇలా ఉండే అవకాశం ఉంటుందా అన్న అనుమానంతో ఉండదు. నో దేవతానుజుడిమా జడుగా మనుష్యే అంటుంది ఆర్యాంబ. ఆ త్రిశూరు వెళ్ళి శంకరుడి గురించి భజన అంటారు. కొన్ని రోజుల పాటు శివారాధన చేస్తారు దేవాలయంలో ఉండి తప్పక. శివగురువు ఆర్యాంబ కూడా శివానుగ్రహంతో సంతానం కలగాలి అని త్రిశూర్ దేవాలయంలో భజన చేశారు.
చేస్తే శివానుగ్రహం కలగలేదు, వాళ్ళకి స్వప్నంలో సాక్షాత్కరించాలా. శివగురు అన్నాడు, నేను ఇంత చేశాను కానీ శివుడు నాకేమీ స్వప్నంలో దర్శనం ఇవ్వలేదు, నీకు కూడా కనపడలేదు, కాబట్టి మనం ఇక ప్రయత్నం చేసి మాత్రం ఏం ప్రయోజనం అని అడిగితే ఆర్య అంబ ఒక మాట అంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే. శాస్త్రమునందు దోషం లేదు, దేవతలయందు దోషం లేదు, మనం సక్రమంగా చేసి ఉంటే ఖచ్చితంగా మనకి దర్శనం అయ్యింది. దోషము మన ఎందు ఉన్నది, మన అనుష్ఠానం అనందు ఉన్నది, మన విశ్వాసము అనందు ఉన్నది, మన కార్యక్రమాన్ని సాధించేటటువంటి విధానంలో ఉన్నది, ఇది దిద్దుకోవాలి. అంతేకాని నేను చేశాను విశ్వసాక్షాత్కారం కలగలేదన్న మాట చెల్లుబాటు అయ్యేది కాదు, నెపము ఈశ్వరుడి మీదకి చల్లడానికి వీల్లేదు. అలా అన్నది కాబట్టే శంకరుడు సాక్షాత్కరించి సాక్షాత్ శంకరాచార్యుల వారి ఆర్యాంబ గర్భవాసం చేసి వచ్చారు. కాబట్టి పరమ విశ్వాసము ఉండేది ఎవరికి అంటే గురువు, గురువుకి తిరుగులేని నమ్మకం, శాస్త్రము పరమ సత్యము అని నమ్మకం కలిగిన వాడు గురువు. సనాతన ధర్మ వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే నిజానికి గురువు ఎవరు అంటే భగవంతుడే, భగవంతుడే మొదటి గురువు. తప్ప భగవంతుడి కన్నా ఏ గురువు ఉండి భగవంతుణ్ణి పరిచయం చేయడం ఉండదు, మొదట భగవంతుడే గురువుగా వస్తాడు. మీరు అందుకే చూడండి, ఆరాధన చేసేటటువంటి ప్రధానమైన దేవతాస్వరూపములు ఏముంటాయో అవన్నీ కూడా కేవలం ఇతర ప్రయోజనములను ఇవ్వడం ఒక్కటే కాదు, ఏదో ఆత్మో జిజ్ఞాసు వరకు కాదు, అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, జిజ్ఞాసుకి జ్ఞానికి కూడా భగవంతుడే కల్పతరు, ఆయనే గురువుగా నిలబడతాడు. అందుకే మీరు చూడండి, శైవ సంప్రదాయంలో శివుడు దక్షిణామూర్తి, అవి ప్రతాపిస్తాయి, ఆయన అసలు నోరు నిప్పడు, నిప్పకుండా మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతి వసతృషిగణైలామృతం బ్రహ్మనిష్టై ఆచార్యుండం కరకలిత చిన్ముద్ర ఆనంద రూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి మీరే అంటాడు. ఆయన జ్ఞానభిక్ష కోరి తన దగ్గర కూర్చున్నటువంటి సనక సనందనాథులకు తత్వం అర్థం అవ్వడానికి వీలుగా కేవలము చిన్ముద్ర పట్టాడు, దాన్ని మౌనవ్యాఖ్య అంటాడు. అన్నీ నోటితో అనక్కర్లేదు, నోటితో అనకుండా మౌనంగా ఉండి కూడా అవతల వారికి అర్థమయ్యేటట్టుగా చేస్తారు పని. నేను ఇలా సభ నడుస్తుండగా అకస్మాత్తుగా ఇలా అన్నాను అనుకోండి, ఓ నన్ను రమ్మంటున్నారు అనుకుంటారే, నేను ఇలా అంటే మౌన వ్యాఖ్య, అది ఒక సంజ్ఞ. ఆయన చిన్ముద్ర పట్టాడు శివుడు, చిన్ముద్ర పడితే వాళ్ళకి అర్థమయ్యింది, కానీ కలియుగంలో అందరూ అర్థం చేసుకోలేదు. అందుకని అదే శంకరుడు నమ కపర్దిని చవ్యుక్త కేశాయి చ, పెద్ద జటాజూటంతో ఉన్నటువంటి శివుడు, బోడిగుండుతో ఉన్నటువంటి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. ఆ శివుడే శైవంలో మొదటి గురువు. మీరు విష్ణు స్వరూపాన్ని తీసుకుంటే కృష్ణుడు కేవలం ధర్మ సంస్థాపనార్థం రాక్షస సంహారం కోసం వచ్చిన వాడు కాదు, ఆయన జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అందుకే అజ్ఞానమును చీకటితో చెప్తారు, ఆ చీకటిని పోగొట్టగలిగినటువంటి దీపం గురువు. అందుకే మనకి ప్రధానమైనటువంటి శివ విష్ణు స్వరూపములు రెండూ కూడా అర్ధరాత్రి వేళ ఆరు నెలలకు ఒకటి చొప్పున ఆవిర్భవిస్తాయి. శ్రావణ మాసంలో దక్షిణాయనంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణమూర్తి యొక్క ఆవిర్భావం. ఆయన కరచరణాదులతో పరిపూర్ణ అవతారంగా వచ్చాడు. పరిపూర్ణ అవతారం అంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు ఆ అవతారంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి కృష్ణావతారంగా విపరీతమైన చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడు వచ్చేది. ఎందుకని అంటే శ్రావణ మాస బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి మనుష్య ఒక్కటి చీకటి కాదు, దక్షిణాయనం కాబట్టి దేవతలకు చీకటి, బహుళపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి. శ్రావణ మాసానికి నభోమాసం అని పేరు, నల్లటి బొగ్గులు కిందకి దిగిపోతాయి కాబట్టి పగటి వేళ కూడా చీకటిగా ఉంటుంది కాబట్టి చీకటి. విశేషించి కృష్ణపక్షంలో మధ్యలో ఉండేటటువంటి అష్టమి తిథి ఇంకా చీకటి, దానిపై అర్ధరాత్రి వేళ మరింత చీకటి.
ఎందుకు అంత చీకటి ఎంచుకున్నట్టు, అందరికీ చీకటిగా ఉండే సమయాన్ని ఎంచుకుని ఎందుకు వచ్చింది అవతారం అంటే, అది కాకతాళీయంగా జరిగింది కాదు. చీకటి ఎంత ఎక్కువ ఉంటుందో అప్పుడే దీపం యొక్క అవసరం అంత ఉంటుంది. ఎప్పుడు అజ్ఞానంలో బాగా మనం మగ్నమైపోయి ఉంటామో అప్పుడే గురువు అనేటటువంటి దీపం యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. లోకమునకు ఆయన జగద్గురువుగా ప్రకాశించడం కోసం వాక్యమునందు అంత చీకటి ఉన్న సమయంలో ఆవిర్భవించాడు. పోదనగారు భాగవతం దశమస్కాండం చేస్తూ జగదాది గుణాజాను చతుర్బాహు సరసీరు వాక్షు విశాల వక్షు జారుగదా సింహచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు త్రిగుండల ప్రభాయుత కుండల కుంటలవాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పుణ్యేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చదరయ్యి వసుదిల్లు ఉత్సహించి అంటారు. అర్ధరాత్రి వేళ కృష్ణావతారం, అదే శ్రావణ మాసం నుంచి మళ్ళీ 6 నెలలు లెక్క పెడితే శ్రావణము, భాద్రపదము, ఆశ్వయము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, మళ్ళీ 6 నెలలు అయ్యేటప్పటికి బహుళపక్షంలో చతుర్దశి తిది అర్ధరాత్రి పరివ్యాప్తమయ్యి కదా, మళ్ళీ కరచరణాదులతో కూడుకున్న మూర్తిగా కాకుండా మళ్ళీ జ్యోతి స్వరూపంగా శంకరుడు ఆవిర్భవిస్తాడు. ఆ పాతాళ భస్తాంత భవన బ్రహ్మాండ ఆవిస్ఫుర జ్యోతిస్వాటికలింగమౌలి రసూర్ణేందు వాక్తాంబుడై అస్తూ వాకృతమీకమీశమదిశం రుద్రాను వాతాం జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విద్రోహించి శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ వసిత హిమరుచాహ సమానా భుజంగై కంఠే కావాహ కపద్దాహ కల్పి శశికలాశ్చండ కోదండ హస్తాహ త్రిక్షా రుద్రాక్షమాల సులలిత వపుషశాంభవ మూర్తి వేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అర్ధరాత్రి వేళ కరచరణాదులు కృష్ణుడు ఎలా వచ్చాడో అలా కాకుండా లింగరూపంగా అరూప రూపి అంటారు. రూపం లేదా అంటే రూపం ఉంది, కరచరణాదులు ఉన్నాయంటే లేవు. అరూప రూపి శివుడు వచ్చాడు, అంటే శివుడు జ్ఞానప్రదాత గురువుగా వచ్చాడు. కృష్ణ పరమాత్మ జ్ఞానప్రదాత గురువుగా వచ్చాడు. పరదేవత సాక్షాత్తు గురుమండల రూపి, ఆమె గురు స్వరూపంగా వచ్చింది. మీరు ఎవరిని చూడండి, ప్రతి దేవతా స్వరూపం కూడా జ్ఞానమిచ్చేటటువంటి గురుస్వరూపంగా మొట్టమొదట ఆవిర్భవించి అనుగ్రహిస్తుంటారు. అసలు గురువు కొత్తగా రావడం, భగవంతుడు వేరుగా ఉండడం, భగవంతుడిని గురువు పరిచయం చేయడంతో ప్రారంభమవుతు సనాతన ధర్మ వాంగ్మయంలో గొప్పతనం. భగవంతుడే మొదటి గురువుగా వస్తాడు. అందుకే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని అద్వైత గురు పరంపర చెప్పినప్పుడు నారాయణ సమారంభాం వ్యాస సంకల మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఎక్కడ ప్రారంభము అంటే భగవంతుడి దగ్గరే ప్రారంభం. భగవంతుడి దగ్గరే గురువు ప్రారంభమై అక్కడి నుంచి పరంపరలో ఆయన అనుగ్రహము పొందిన వాళ్ళందరూ కూడా, ఆయన ద్వారా జ్ఞానమును పొందిన వాళ్ళందరూ కూడా, ఆ శ్రద్ధ ఆవిశ్వాసమును పొందినటువంటి వాళ్ళు మళ్ళీ గురుస్వరూపాలుగా మారుతారు. ఇందులో కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయములు దొరుకుతున్నాయి. ఎందుకని అంటే నారాయణం పద్మభువం వశిష్టం, గురు పరంపర చూస్తే మొదటి గురువు నారాయణ, సదాశివుడనండి నారాయణనండి, ఆ పేర్లు మారతాయి కానీ తత్వం ఒకటే. నారాయణుడు మొదటి గురువు. నారాయణుని దగ్గర జ్ఞానమును పొంది గురువైన వాడు పద్మభువం. ఆయన యొక్క నాభిలోంచి వచ్చినటువంటి పద్మము నుంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు గురువుగా వచ్చాడు. పద్మభువం వశిష్టం, ఆ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైనటువంటి వశిష్ఠుడు బ్రహ్మగారి దగ్గర జ్ఞానం పొంది గురువయ్యాడు. అయినప్పుడు ఇప్పుడు వశిష్ఠుడికి పరమగురు ఎవరు? నారాయణ. ఎందుకని అంటే వశిష్ఠుడి యొక్క తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు గురువు వశిష్ఠుడికి, ఆ బ్రహ్మగారికి గురువు నారాయణమూర్తి. అయినప్పుడు గురువు గారి గురువు గారు కాబట్టి నారాయణుడు వశిష్ఠుడికి పరమగురువు. పరమగురువు అంటే ఎంతో గౌరవనీయుడు. అటువంటి పరమగురువు
అదే వశిష్ఠుడు ఈ శిష్యుడిగా వచ్చాడు. అది చవక్క రాముడిగా రావాలా? మరి అదే విష్ణువు అదే నారాయణుడు రాముడిగా వచ్చాడు. వచ్చినప్పుడు అదే రాముడు అదే వశిష్ఠుడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి పర్వశక్తి నమస్కారం చేసి విద్యాభ్యాసం చేశాడు. తన పరమ గురువే తనకి శిష్యుడిగా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు ఎంత పొంగిపోతాడు, ఎందుకు ఇక్ష్వాకువంశానికి పౌరోహిత్యం చేసే నామకరణం దగ్గర నుంచి, సీతారామ కళ్యాణం దగ్గర నుంచి చేయవలసిన అవసరం ఎందుకు ఉంది వశిష్ఠుడికి అంటే, వశిష్ఠుడి యొక్క అసలైన పొంగలి తన పరమ గురువు తనకి శిష్యుడిగా వచ్చాడు. అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆ గురు పరంపర పెడుతున్నప్పుడు భగవంతుడి దగ్గర ప్రారంభమైనటువంటి ఆ పరంపర ఒక్కొక్క చోట ఏమవుతుంది అంటే, పరమ గురువో పరమేష్ఠి గురువో ఒక్కొక్కసారి తనకి శిష్యుడిగా వచ్చేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు కూడా మనకి సనాతన ధర్మ వాంగ్మయంలో కనపడతాయి. అందుకే మొదటి గురువు ఎవరు అంటే భగవంతుడే మొట్టమొదటి గురువు. అయినప్పుడు ఆ గురువుగా భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే, శాస్త్రం మీద భగవంతుడి మీద ముందు విశేషమైనటువంటి విశ్వాసము నిలబడాలి. ఎందుకు నిలబడాలి అంటే, మన అమ్మగారి మీద భక్తి ఉండాలి అంటే పెద్ద కష్టమేం కాదు. మా అమ్మగారు నాకు కనపడ్డారు, మా అమ్మగారు నన్ను పెంచారు, నన్ను పెద్ద చేశారు, కాబట్టి మా అమ్మగారి మీద నాకు భక్తి ఉంటుంది, మా నాన్నగారి మీద నాకు భక్తి ఉండాలి, పెద్ద కష్టమేం కాదు, మా నాన్నగారు నాకు జన్మ ఇచ్చారు, మా నాన్నగారు నన్ను పెంచి పెద్ద చేశారు, కాబట్టి నాన్నగారి మీద భక్తి ఉంటుంది. భగవంతుడి మీద భక్తి ఉండాలి అంటే ఎందుకుంటుంది? ఆయన నేను ఎప్పుడు చూశాను? ఆయనతో నాకున్న పరిచయం ఏంటి? అసలు దేనికి నాకు భక్తి ఉండాలి భగవంతుడి మీద? గురువు యొక్క మొదటి కర్తవ్యం ఏమిటి అంటే, పునఃపునశ్చోత్తమ సంప్రవాది, మళ్ళీ 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 భగవంతుణ్ణి పరిచయం చేస్తూ ఉంటాడు. పరిచయం చేసి ఆయన ఉన్నాడు అనేటటువంటి ప్రబలమైన విశ్వాసము శిష్యుని ఎందు బోధి చేస్తాడు. నేను చూడలేదు కదా భగవంతుణ్ణి, అది మొదటి ప్రశ్న. దానికి గురువు సమాధానం ఎప్పుడూ ఏముంటుంది అంటే, ఇప్పుడు నేను ఇక్కడ వేదిక మీదకి వచ్చినప్పుడు ఇది ఎవరు పెట్టారో నేను చూడలేదు, ఈ కుర్చీ ఎవరు తెచ్చారో నేను చూడలేదు, నాకు వేయడానికి దండలు ఎవరు తెచ్చారో నేను చూడలేదు, కానీ ఈ దగ్గర ఈ కుర్చీ ఇక్కడ ఉన్నాయంటే తెచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ దండలు ఉన్నాయంటే ఈ దండలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, నిన్న మొగ్గ ఇవాళ పువ్వు అవుతోంది అంటే మొగ్గని పువ్వు చేసిన వాడు ఎవరో ఉన్నాడు, మొగ్గ పసరికదంపు కొడితే పువ్వులో సువాసన ఉంటే అందులో సువాసన నింపిన వాడు ఎవరో ఉన్నాడు, అమ్మ కడుపులో ఏర్పడినటువంటి పిండం పెరుగుతోంది అంటే అలా పెరిగేటట్టు చేసిన వాడు ఎవరో ఉన్నాడు, కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యే వ్యాధి మనపలేదు, కోటి మంది వైద్యులు వచ్చినా ఊపిరి ఆగిపోవాలి అని భగవంతుడు నిర్ణయం చేస్తే ఆటకుండా ఉంచడం ఎవరి తరం కాలేదు అంటే ఆగుతున్నవాడు అక్కడ ఉన్నాడు, పంది కడుపున పంది పిల్లి కడుపున పిల్లి పుడుతోంది అంటే అలా పుట్టేటట్టు చేస్తున్నవాడు అక్కడ ఉన్నాడు. గురువు యొక్క సమర్థత ఎక్కడ ఉంటుంది అంటే, ఏదో దీర్ఘ ప్రసంగం చెయ్యకుండా సింహం యొక్క గర్జన ఎలా ఉంటుందో గురువు యొక్క మాట అలా ఉంటుంది. అందుకే భగవాన్ రమణులు తరచుగా ఒక మాట అనేవారు, గురువాక్యం సింహగర్జన అనేవారు. అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తుంటాయి పొద్దున్నీ, దేని అరుపుకి అన్ని జంతువులు వెళ్ళడం, కానీ సింహం గుహలోంచి బయటికి వచ్చి ఒక్కసారి గర్జించింది అనుకోండి అన్ని జంతువులు పారిపోతాయి. గురువాక్యం సింహగర్జన అంటే సింహం ఒక్క మాట మాట్లాడుతుంది చాలు అయోమయం తీరిపోదు. ఒకసారి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి దగ్గరికి ఒక విదేశీయుడు వచ్చాడు. మీ సనాతన ధర్మము అనబడేటటువంటి సిద్ధాంతములకు ప్రాణప్రదమైనటువంటి ఆ విలువ ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అడిగితే స్వామివారు అన్నారు, పునర్జన్మలో ఉన్నది, పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణము, నువ్వు చేసిన పాపం నువ్వు అనుభవించాలి, నువ్వు చేసిన పుణ్యం నువ్వు అనుభవించాలి, కారోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోగో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత, జీవుడు చేసినటువంటి పాపపుణ్యాల్ని తప్పించుకుని జీవుడు ఎక్కడికి వెళ్ళిపోలేడు, ఈశ్వరుడు ఉన్నాడు ఆయన లెక్క పెడతాడు, అది మళ్ళీ దుఃఖంగా సుఖంగా అనుభవించడానికి శరీరం ఆయన ఇస్తాడు, కాబట్టి భగవంతుడు అన్నవాడు మమ్మల్ని మళ్ళీ పుట్టిస్తాడు,
అందుకని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. శాస్త్రం ప్రకారం ప్రవర్తిస్తాం తప్ప ఇప్పటికీ సుఖంగా ఉంది కదా అని అనుభవించడానికి, శాస్త్రపు పరిధి దాటి అనుభవించడానికి మేము ఇష్టపడము. ఎందుకనంటే దాటి సంపాదించినది మిగిలిన వారు అనుభవించవచ్చు, కానీ దాని పాపం మాజీలు అనుభవించారు అది మాకు నమ్మకం. అంటే ఆయన అన్నాడు, అలా పునర్జన్మ వస్తుంది అని నమ్మకం ఏమిటి? దేని వల్ల చెప్తారు? ఆయన పాపం చేశాడు కాబట్టి ఇదిగో ఈ కష్టం అనుభవించాడు, ఆయన పుణ్యం చేశాడు కాబట్టి ఈ సుఖం అనుభవించాడు అని మీరు ఎలా నిర్ణయించి చెప్తారు? మీకు ఎవరు చెప్తారు అలాగా ఇదిగో మీరు పుణ్యాత్ముడు సుఖం అనుభవిస్తున్నాడని చెప్పడానికి ఆధారం ఏమి అడిగారు. అడిగితే మహాస్వామి గారు ఒక నవ్వునవి పక్కన ఉన్న వ్యక్తిని సహాయకుండబడి పిలిచి, ఈ పక్కన ప్రభుత్వ ప్రసూతి కేంద్రం ఉంది, రేపు ఉదయం దీన్ని తీసుకుని అక్కడికి తీసుకెళ్లి నేను చెప్పానని పసిపిల్లలు ఒక 2-3 గంటల్లో ఎంతమంది ఏ గదుల్లో ఎక్కడెక్కడ పుట్టారో చూపించి, వాళ్ళ వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఎవరో చూపించి తీసుకురా అన్నారు. ఆయనకి చూపించి తీసుకొచ్చారు. చూపించిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు. మహాస్వామి గారు అందరికీ తీర్థం ఇచ్చిన తర్వాత పిలిచారు, వెళ్ళావా అన్నారు. ఆయన వెంటనే నేల మీద పడి నమస్కారం చేసి, నాకు అర్థమైంది మీ సిద్ధాంతం ఎంత విలువైనదో నాకు కళ్ళ కట్టినట్టు కనపడింది, ఇక దీని మీద చర్చ లేదు. ఒకడు పుట్టినప్పుడే కోట్ల ఐశ్వర్యానికి వారసుడు. ఎవరు పుట్టించాడు? ఎవరి ప్రమేయం ఉంది? ఎవరి కర్తృత్వం ఉంది? ఒకడు పుడుతూనే బ్రహ్మాండమైనటువంటి సమశీతలమైన గదిలో పుట్టాడు, బయట రోహిణీ తరగతిలో. ఒకడు పుడుతుంటే పెద్ద ఉత్సవం చేసుకుని ఎంతో వస్త్రదానం జరిగింది. ఒకడు పుట్టినప్పుడు ఆ తర్వాత వాడు మహాత్ముడు కావచ్చు నేను కాదంట లేదు. ఒకడు పుట్టినప్పుడు ఆ తల్లి నా కడుపున ఎందుకు పుట్టావు రా, ఏం పెట్టి పోషించాను రా అని ఏడ్చింది. అన్నీ నేను చూశాను. ఇలా పుట్టడానికి ఆ తల్లి కారణం కాదు, ఆ తండ్రి కారణం కాదు, ఆ పుట్టినవాడు కారణం కాదు, ఎవడో అలా పుట్టించాడు. లేకపోతే అటు ఇటు ఇటు అటు కాకుండా ఉంది అంటే ఎవరు ఏది దృష్టిలో పెట్టుకున్న జీవుణ్ణి అలా అక్కడే పుట్టిస్తున్నారు. నాకు అర్థమైంది మీ సనాతన ధర్మం ఎంత గొప్పదైందో అర్థమైంది. నేను ఇప్పుడు నేల పడుతున్నానని సాష్టాంగ నమస్కారం చేశాడు. అది గురువాక్యం, సింహ గర్జ. గురువు గంటల గంటల ప్రసంగాలు చేయి. గురువు ఒక మాట మాట్లాడారు అంటే అది మనసు మీద నాటుకుపోయి వ్యక్తి దానిని ఆచరించేటట్టుగా ఉంటుంది. అందుకే మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం యొక్క వాంగ్మయంలో పరిశీలిస్తే అసలు ఒక విచిత్రమైన విషయం కనపడుతుంది. ఎవరు గురువు మీద అత్యంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు ఆయనే సమర్థుడైన గురువు. అసలు గొప్ప శిష్యుడు కానివాడు గొప్ప గురువు కాలేదు. మీరు ఎవరి జీవితమైనా తీసుకొని చూడండి, మీరు ఎవరి జీవితం పరిశీలించండి. ఆయన మొదట ఎవరు అంటే గొప్ప శిష్యుడు. గురువు అంటే ప్రాణం. గురువు అంటే కరచరణాదులతో కళ్ళు ముక్కు చెవులతో నాలాగే కనపడుతున్న ఆయన అటువంటి వాడు కాదు. అంతకన్నా ఆయన చాలా గొప్పవాడు. పరబ్రహ్మము తిరుగుతోంది భూమి మీద. కరచరణాదులతో నా కొరకు పరమేశ్వరుడు కింద వచ్చి జ్ఞానబోధ చేస్తున్నాడు. నమ శంకరాయచ మయస్కరాయచ అంటుంది ఎదుర్లేదు. శంకరుడే దిగొచ్చినా నారాయణుడే దిగొచ్చినా మనం భయపడిపోతామని ఒక మనిషి రూపంలో దిగి వచ్చాడు గురువు. కాబట్టి ఆయన సామాన్యమైనటువంటి నరుడు కాడు. తన పట్ల ఆయన దైవం. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణులు ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుడు ఎవ్వడు దిగుడు ఎవ్వడు వాడి విధమున మనుచు పిలుచు హేమాంతుడై అంటారు. ఏ ఒక్క పరబ్రహ్మం సృష్టికర్తగా సృష్టిస్తోందో ఆ పరబ్రహ్మమే స్థితికర్త అయి కాపాడుతోందో, ఆ పరబ్రహ్మమే ప్రళయకర్త అయి ప్రళయంలో లయం చేస్తోందో, ఆ పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలుగా మాట్లాడడానికి వీలుగా ఒక శరీరంతో ఈ భూమి మీదకి నడిచి వస్తే ఆ పరబ్రహ్మమే గురువు. ఈ విశ్వాసం ఎవరికి ఉంటుందో వారు చేసే పని ఏమిటి అంటే గురువు దగ్గర ఎక్కువ వింటారు తప్ప గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరు. అది మొదటి కథ. అందుకే ఎవరు ముందు గొప్ప శిష్యుడో ఆయనే గొప్ప గురువు. శిష్యుడు కాలేని వాడు గురువు కాలేడు. లోకంలో ఎక్కడైనా అంతే. మీరు ఏ మహాత్ముడి జీవితమైనా పరిశీలించండి, ఆయన మొదట్లో ఎవరు అంటే
ఆయన చాలా చాలా గొప్ప శిష్యుడు. తదనంతరమునందు కూడా అంతే. నేను మీకు ఎన్నో చెప్పడం సాధ్యం కాదు, కానీ కొన్ని ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తాను. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి గారని జీవన్ముక్తులు. వారు శివార్చన చేస్తూ చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి కొన్ని రోజుల పాటు అలాగే సమాధిలో ఉండేవారు. అంత అసలు శరీర సంబంధం లేకుండా ఉండేవారు. ఆయనకి శరీరంతో సంబంధం ఉండేది కాదు, అంత తపోనిష్టలో ఉండేవారు. ఆయన సర్వజ్ఞుడు, ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. నిజానికి ఆ కాలంలో దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతం జరిగింది. ముగ్గురు మహాత్ములలో ముగ్గురికి కూడా దగ్గర ఉండి బోధించడానికి గురువులు లేరు. ఒకరు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, వారు పీఠాధిపత్యం తీసుకునేటప్పటికీ వారి గురువు గారు మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు బ్రహ్మీభూతులైపోయారు. చెప్పడానికి ఎవ్వరు లేరు. శృంగేరిలో చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం తీసుకునేటప్పటికీ వారి గురువు గారు సదాశివ నరసింహభారతి స్వామి వారు బ్రహ్మీభూతులైపోయారు. వారికి గురువు లేరు. భగవాన్ రమణులు అరుణాచలం, వారికి గురువు లేరు. వారిది పూర్వజన్మ పుణ్యఫలం అంతే. ఆ జ్ఞానం అలా ప్రకాశించింది. ముగ్గురికి గురువులు లేరు, కానీ ఎంత గురుభక్తి అంటే సాక్షాత్ సదాశివ నృసింహభారతి స్వామి వారి దగ్గరే చదువుకున్నటువంటి ఒక విద్వాంసుడు ఉండేవారు. ఆయన ఉండడం గృహస్థాశ్రమంలో ఉండేవారు, కానీ ఒక సన్యాసి ఎలా జీవిస్తారో అలా జీవించేవారు. విరూపాక్ష శాస్త్రి గారిని గొప్ప వేదాంత విద్వాంసుడు. ఆయన చంద్రశేఖర భారతి స్వామి వారిని కూర్చోబెట్టి విద్యాభ్యాసం అంతా చేయించారు, వేదాంతం అంతా ఆయన బోధించారు. తదనంతరం అకస్మాత్తుగా చంద్రశేఖర భారతీ స్వామి వారు సన్యసించి గురువు గారి ఆజ్ఞ మేరకు శృంగేరి పీఠాధిపతులయ్యారు. పీఠాధిపతులైపోయిన తర్వాత పూర్వాశ్రమంలో పాఠం చెప్పినటువంటి గురువు అయిన పీఠాధిపతికి వచ్చి నమస్కారం చెయ్యాలి. కానీ చంద్రశేఖర భారతీ స్వామి వారి గురుభక్తి ఎంత గొప్పదంటే, ఎంత కాదన్నా పూర్వాశ్రమంలో నాకు పాఠం చెప్పిన వాడు మహావిద్వాంసు, మహాభక్తి తత్పరుడు, మహాజ్ఞాని. గృహస్థాశ్రమంలో ఉన్నారు కానీ సన్యాస జీవితం. అటువంటి వారు వచ్చి నాకు నమస్కారం చేస్తే నేను కూర్చుని ఉండకూడదని బయట విరూపాక్ష శాస్త్రి గారు వచ్చి దర్శనానికి వచ్చారు అని కబురు చేస్తే వెంటనే చూసేవారు కాదు, ఉండమండి అని అందరినీ చూసిన తర్వాత విరూపాక్ష శాస్త్రి గారిని లోపలికి పిలిచేటప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి గారు లేచిపోయి ఆ సదాశివ నృసింహ భారతీ స్వామి గారి పెద్ద చిత్రపటం దగ్గరికి వెళ్ళి రెండు చేతులు కైమొచ్చి నమస్కరిస్తూ నిలబడేవారు. విరూపాక్ష శాస్త్రి గారు లోపలికి వచ్చి సంస్కారం చేసేవారు. అది ఎవరికి ఎడుతున్నట్టు, వాళ్ళ గురువు గారికి ఎడుతున్నట్టు. తాను ఎవరికి నమస్కారం చేస్తున్నట్లు, వాళ్ళ గురువు గారికి నమస్కారం చేస్తారు. కానీ ఆశీర్వచనం మాత్రం చేసేవారు కాదు. నాకు పాఠం చెప్పిన మహానుభావు వాళ్ళు వచ్చినప్పుడు కనీస మర్యాద నేను కూర్చుని ఉండను, లేచి నిలబడతానని వారి గురువు గారి చిత్రపటం దగ్గర నిలబడేవారు తప్ప ఒక్క ఆడు కూడా కూర్చుని విరూపాక్ష శాస్త్రి గారితో మాట్లాడాలి. పూర్వాశ్రమంలో పాఠం చెప్పినటువంటి గురువు పట్ల అంత భక్తి. మంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు అయితే ప్రతిరోజు కలవయ్య యొక్క తిరిగి నమస్కారం చేసేవారు. కలవయ్య వారి గురువు గారి యొక్క అధిష్టానం ఉంది, బృందావనం. అందుకని అటు తిరిగి నమస్కారం చేసేవారు. చిట్ట చివర బ్రహ్మీభూతులైపోయేటటువంటి రోజు వచ్చింది. జయేంద్ర సరస్వతి స్వామి గారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గారు వచ్చి చెన్నై పట్టణంలో ఏదో సభ ఉంది వెళుతున్నామన్నారు. వెళ్ళిరండి, ఒక వైద్యుడి దగ్గర ఉంచారు. అంత బాగుంది వెళ్ళిరండి అని ఆయన్ని సౌజ్ఞ చేశారు. ఆఖరికి అంతరంగిక పరిచారికుణ్ణి కూడా పిలిచి బయటికి పంపించేశారు. వాళ్ళ అమ్మగారి చిత్రపటం ఆ వేద పాఠశాలలో పెట్టడం కోసం తీసుకెళ్తున్నారు. పిలిచి ఆ చిత్రపటం తీసుకుని తల మీద పెట్టుకున్నారు. ఆఖరిసారి శరీరాన్ని ఇచ్చిన తల్లిని చిట్ట చివరిసారి లేచి తలవీకి నమస్కారం చేసి కూర్చుని ప్రభుకి ఊపిరేశారు. అంతే, చివరి చిట్ట చివరిసారి పీఠాధిపత్యంలో ఉంటే నియమం తల్లి వస్తే నిలబడాలి. అందుకని లేచి నిలబడి అమ్మగారి ఫోటో తల మీద పెట్టుకుని ఇచ్చేశారు.
కలవైకి తిరిగి నమస్కారం చేశారు బ్రహ్మీభూతులు. అంటే ఆఖరి శ్వాసలో కూడా ధర్మాచరణమే, ఆఖరి శ్వాసలో కూడా శాస్త్రమే. శాస్త్రము ధర్మము ఈ రెండు తప్ప గురువు జీవితంలో ఇంకొకటి ఉండవు. అవి దాటి గురువు వెళ్ళడు. అవే ఆయనకి ప్రాణం. ఏది చేసినా శాస్త్ర పరిధిలోనే చేస్తారు. ఎందుకంటే అది దాటితే ఈశ్వరుడు నచ్చరు. మీరు ఏ గురువు జీవితాన్ని పరిశీలించండి అంతే. శ్రీరామాయణంలో వశిష్ఠ విశ్వామిత్రుడు చెక్కారు రామచంద్రమూర్తి. అసలు రామాయణం బాలకాండ చదువుతుంటే ఎంత అసంతోషంగా ఉంటుందో. నేను కేవలం బాలకాండ చదివేది రాముడి కోసం కాదు, నేను యథార్థం చెప్తాను, నేను విశ్వామిత్రుడి గురించి చదువుతుంటాను. నాకు అసలు ఆ గురువు శిష్యుని మీద చూపించే వాత్సల్యం, ఆ ప్రేమ, అప్పటి విశ్వామిత్రుడు అని చదివి చదివి నా దగ్గర ఉన్న బాలకాండ కాగితాలు ఊడిపోయి నేను కొత్త పుస్తకం కొనుక్కోవాలి. అందరూ బాలకాండ రాముడి గురించి చదివితే నేను బాలకాండ విశ్వామిత్రుడి గురించి చదువుతాను. నేను అబద్ధం చెప్పట్లేదు ఈ విషయంలో. తర్వాత మహాపురుషులు ఉన్నారు, వారు ఉన్న అబద్ధం చెప్పిన తర్మ ఎంత గొప్పగా మాట్లాడతారంటే, రాముడు వెళ్ళి హే బ్రహ్మన్ అంటే అది గొప్ప విషయం. ఎప్పుడు గురువులు విశ్వామిత్ర అలా ఉండవు. గురువు గారిని పేరు పెట్టి పిలిచే సమస్యే గురువు గారిని గురువు గారు అని కూడా ఉండవు. అంతకన్నా దాటిపోతాడు రాముడు. హే బ్రహ్మన్ అంటాడు. సృష్టి స్థితికర్త ప్రళయకర్త యొక్క సమాహార స్వరూపమై సశరీరంగా కనపడుతున్నటువంటి ఓ పరబ్రహ్మ అని పిలవడానికి హే బ్రహ్మన్ అంటూ ఉంటాడు. ఆ విశ్వామిత్రుడు కూర్చోబెట్టి ఒక్కొక్క కథ చెప్తాడు. అసలు గంగావతరణం, షణ్ముఖోత్పత్తి, సిద్ధాశ్రమం, వీటి గురించి చెప్తూ ప్రతి చోట ధర్మం, ప్రతి చోట ధర్మం. అసలు నిజంగా జీవితాన్ని పండించుకోవడం అంటే ఎలా, రాముడికి నేర్పిన వాడు విశ్వామిత్రుడు. మీరు బాలకాండ చదవండి, రాత్రి అయిపోతుంది మరిచిపోతాడు రాముడు. నోరు తెలుసుకుని అలా వింటూ ఉంటాడు గురువుగారు చెప్తుంటాడు. అంతా చెప్పంటాడు, రామ చీకటిలో తిరిగేటటువంటి భయంకరమైన పక్షులు కూస్తున్నాయి, కోరమృగముల యొక్క అడుగులు వినపడుతున్నాయి. ఇది విశ్రాంతి తీసుకునే సమయం, ఇంకా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీకు శుభమగుగాక, నీకు మంగళమగుగాక, నీవు రక్షింపబడినవుగాక, ఆయుష్మంతులవుగాక. ఎంత ప్రేమో, ఎంత ఆశీర్వచనం చేస్తారు. అసలు ఒక గురువు సంకల్పం చాలండి. గురువు గొప్పతనం ఏమిటంటే తన మీద తనకున్న నమ్మకం. ఏమిటి తన మీద తనకి నమ్మకం అంటే, తన వ్యక్తిత్వం కాదు, తను నమ్ముకున్న శాస్త్రం మీద నమ్మకం. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను. కంచి కామకోటి పీఠంలో ఇప్పటికీ కూడా కామాక్షి అమ్మవారి దేవస్థానానికి శ్రీకారం ఉన్నారు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. ఆ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఒకప్పుడు చాలా బాధతో గురువు గారిని సేవించారు, చాలా బాధతో. ఎందుకని అంటే వారికి మహాస్వామి గారు అంటే ప్రాణం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు అంటే. ఆయన ఒకప్పుడు ఒక వ్యాసం రాస్తూ ఒక మాట రాశారు, ఈయన లేకుండా ఒక క్షణం బ్రతకగలవా అనుకున్నాను, ఆయన వెళ్ళిపోయాడా ఇది అయినా బ్రతికేసుకున్నాం. అంటే గురుభక్తికి అది తాక్షణం. అటువంటి వారు శివానందమూర్తి గారిని సేవిస్తూ శివానందమూర్తి గారికి గురువు గారికి కూడా, అంటే నేను గురువు గారు అంటే మీరు మళ్ళీ నేను ఏ గురువు గురించి చెప్తున్నా అనుమాన పడతారేమో అని నేను పేరు చెప్పవలసి వస్తాను తప్పకుండా. కాబట్టి వీరు వస్తే సేవిస్తూ వారు జ్ఞాపకానికి వస్తూ అటువంటి గురువు మళ్ళీ మహాపురుషులు వీరే తటస్థించారు అని వారిని సేవిస్తుంటే విశ్వనాథ శాస్త్రి గారి యొక్క మనోగతాన్ని పసిగట్టారు గురువుగారు. పసిగట్టి రేపు వెళ్ళిపోతారనగా రాత్రి విశ్వనాథ శాస్త్రి గారిని పిలిచారు, నీకు ఏం కావాలని అడిగారు. అడిగితే ఒక్కసారి మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారిని చూడాలనుంది, అలా అందరూ గురువు గారిని చూడాలనుంది అంటారు. నేను ఎన్నిసార్లు గురువు అంటే ఎవరంటారని పేరు చెప్పాలి. స్వామి గారిని చూడాలనుంది శశిలీనంతో ఏడాది దక్కిపోయింది. ఇక ఆయన చూడం అన్న భావన భరించలేకపోతున్నాను, ఒక్కసారి చూపించగలవా అని అడిగారు. గురువు గారు చిన్న మధ్యమంటి నీ ప్రయాణం కనపడతారు, వచ్చే పౌర్ణమి నాడు నీకు స్వామి దర్శనం అవుతుందని చెప్పారు.
పౌర్ణమి కోసం ఆయన కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. ఆ పౌర్ణమి రానే వచ్చింది. ఆ పౌర్ణమి పొత్తు నుంచి ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్నారు. స్వామి గారు కనపడతారు, కనపడలేదు. ఆరైంది రాత్రి, ఏడైంది, ఎనిమిది, తొమ్మిది, పది కనపడలేదు. అంతటి మహాపురుషుడి మాట వచ్చినే పోతుందా, ఏమి నాకు గురువుగారు కనపడలేదంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూస్తుండగా పౌర్ణమి పిండి చల్లేసినట్టుగా ఉన్నటువంటి వెన్నెలంతా కూడా తిరుగుతున్నట్టు కనపడింది. తిరుగుతూ 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 అది ఒక రూపాన్ని దాల్చింది. అది చేతిలో సత్యదండాన్ని పట్టుకుని కాషాయ వస్త్రము ధరించి మహాస్వామిగా ప్రత్యక్షమయ్యారు. నేను చెప్పింది అబద్ధమో నిజమో ఇప్పటికీ కామాక్షి దేవస్థానానికి కంచిలో విశ్వనాథ శాస్త్రి గారు శ్రీకారంగా ఉన్నారు. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ చేసి కోటేశ్వర సభలో ఇలా చెప్తాను నిజమా మీద దర్శనమైందా గురువు గారి వల్ల అని అడగచ్చు. గురువుల సంకల్పం అంత గొప్ప. వారు సంకల్పం చేస్తే మహాస్వామి వారు ప్రత్యక్షమయ్యారు విశ్వనాథ శాస్త్రి గారికి అంటే వారి ఆంతర సంకల్ప శక్తి ఎంత గొప్పది. అది అలా ఎందుకు అంటే వారికి శాస్త్రం మీద ఉన్న నమ్మకం, దైవం మీద ఉన్న నమ్మకం. సపూర్ణత్వా నత్వా అంటారు శంకరాచార్య గారు. నాకోటి గారు ఇంటిగంటలు పూజిస్తే ఏం లాభం? ఆ నమ్మకం ఉన్న వ్యక్తి, ఆ తాదాత్మ్యత కలిగిన వ్యక్తి ఒక్క పర్యాయం పరదేవునికి నమస్కరిస్తే చాలు అంతే. భగవంతుడు మహాప్రసన్నుడైపోతాడు. లేకపోతే వారు చేసిన ఒక సంకల్పం ఎలా నెరవేరింది? ఒకప్పుడు కంచికామకోటి పీఠానికి ఆపద వస్తే జయేంద్ర సరస్వతి స్వామి గారంతటి పెద్దలు శివాస్థానంలో విశ్వనాథ శాస్త్రి గారిని పిలిచి అడిగిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? భీమి శివానందమూర్తి గారు నేను ఈ ఆపద నుంచి బయటపడతానన్నారా అని చెప్పారు. మీరు బయటపడతారని చెప్పారు అంటే ఆనంద భాష్పాలతో శివవాక్కు జరుగుతుంది. అది జరిగింది. ఆపద తొలగించడానికి ఆ రోజులు హోమం చేశారు స్వామి గారు గురువుల. అంటే ఒక గురువు భగవంతుని యొక్క శక్తిని శిష్యుని కొరకు తెచ్చి రక్ష కట్టగలరు. అది గురువు యొక్క వైభవం ఈ దేశంలో. అలా చేసిన వారు ఎంత ఉందో కానీ వాళ్ళకి వాళ్ళ గురువులు అంటే ప్రాణం అంతే. వాళ్ళకి వేరు పరబ్రహ్మం లేదు, వాళ్ళ గురువే వాళ్ళకి పరబ్రహ్మం. సచ్చిదానంద శివాభిమ నరసింహభారతి స్వామి గారు అంటే శృంగేరి పీఠాధిపతుల్లో సామాన్యులు కాదు. వారు ఎక్కడో ట్రావెన్కోర్ ఎస్టేట్ లో శంకరాచార్యుల వారు జన్మించినటువంటి ప్రదేశాన్ని వారు ధ్యానంలో చూసి గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఇక్కడ ఉంది గది అని చెప్పారు. వారికి ఆర్యాంబ దర్శనమైంది. వారు రేపు కాలనీ వెళ్ళాలి, ఇవాళ రాత్రి పడుకుని ఉన్నారు. పడుకుని ఉండగా పీఠాధిపతులు ఉన్నట్టు విశ్రాంతి తీసుకుంటున్న గదిలోకి ప్రవేశించడం ఒక్కనాటి సాధ్యం కాదు. తెల్లటి బట్ట ముసుకేసుకున్నటువంటి ఒక స్త్రీ లోపలికి వెళ్ళారు. దిగ్గులేశారు స్వామి. ఎలా లోపలికి వచ్చావు, ఎవరు నువ్వు అని అడిగారు. నన్ను గుర్తుపట్టలేదా, నా కొడుకు పుట్టిన స్థలాన్ని గుర్తుపట్టావు, అక్కడే నేను ప్రసవించాను. నన్ను గుర్తుపట్టలేదా, నా కొడుకు పుట్టిన స్థలాన్ని ధ్యానంలో గుర్తుపట్టగలిగినటువంటి శక్తివంతుడు అయ్యావు కాబట్టి నిన్ను చూడ్డానికి నేను వచ్చాను. మా ఆర్యాంబ అని నేల మీద పడి నమస్కారం చేశాయి. ఈ దేశంలో గురువుల వైభవం అంటే అంత ఒక్కది. శంకర భగవత్పాదుల్ని కన్న తల్లి ఆర్యాంబ సచిదానంద శివాధి నరసింహ భారతీ స్వామి వారిని ఒకసారి చూసి రావడానికి మరునాడు వారు కాలనీ వస్తుంటే వారు ముందు రోజు విడిది చేసిన ప్రాంతానికి వెళ్ళి ఆయన విడిదిలో దర్శనమిచ్చింది. నేను ఏమైనా ఒక్క అక్షర అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే నేను చెప్పినటువంటి వారి చరిత్రను మీరు పరిశీలించడంలో ఉన్నాయో లేదో నాకు చెప్పచ్చు. ఎందుకంటే అబద్ధం చెప్పడానికి ఎందుకు మీరు అవునాయి కాబట్టి పరమ సత్యములు. ఇది భారతదేశం యొక్క గురువుల వైభవం. అటువంటి సచ్చిదానంద శివాభిమ నరసింహ భారతి స్వామి వారు అసలు ప్రాతకాలానుష్ఠానం చేయడం కన్నా ముందు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచిపోయి గురువుల పాదుకలు పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ గురువుల మీద స్తోత్రాలు చదువుతూ తమ ఉత్తరీయంతో పాదుకలు తుడిచేటప్పుడు గురుపాదములనే తుడుస్తున్నానన్న తాదాత్మ్యతతో తుడిచేవారు.
తుడిచి గంధపుష్పాక్షతల వలని అక్షతలు వేసి గురుపాదుల నుంచి తర్వాత తన అనుష్ఠానం చేసేవారు. ఎవరైనా ఏదైనా అడిగితే ఆపవచ్చిందని ఈ నూతి తీసుకెళ్ళి గురుపాదుల దగ్గర పెట్టి ఇచ్చేవారు. నేను ఇస్తున్నాను అన్న భావనతో ఎప్పుడు చేయలేదు. ఏది చేసినా గురుపాదుల, ఏది జరిగినా గురువు గారి గౌరవం పడవకూడదు. ఒకప్పుడు కాశీపట్నం నుంచి మదనమోహన మహారాణి గారు కబురు చేశారు, కాశీపట్నంలో కొత్త పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం, శంకుస్థాపన చేయడానికి వారు వస్తే బాగుంటుంది. పెద్దలందరూ వచ్చి కలిశారు. సచ్చిదానంద శివానంద నరసింహభారతి స్వామి గారు చాలా తక్కువ వ్యవధానం ఉంది, మేము ఎలా రాగలం కాశీపట్నం అన్నారు. మీకు ధూమశకటం కానీ భాష్పశకటం కానీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక దోమచకటం అంటే ట్రైన్, భాష్పచకటం అంటే మోటార్ వేసి. మీకు దోమచకటం కానీ భాష్పచకటం కానీ ఏర్పాటు చేస్తాం, మీరు అందులో ఇక్కిరండి అన్నారు. అంటే ఆయన వాళ్ళని కూర్చోబెట్టారు. గురువు ప్రేమ, అయ్యో వీళ్ళు ఇంత ప్రేమతో వచ్చారు, నేను రాను అనేది కానీ వీళ్ళకి నచ్చ చెప్పాలి. ఎంత కథ చెప్పారనుకుంటున్నారు, నాలుగు పుటలు ఎంత వస్తుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి విడిపోయారు రామాయణంలో, మీ అందరికీ తెలుసు కదా ఆ కథ అంటూ మొదలెట్టే. ఆ తర్వాత గురువు వశిష్ఠుడే వెళ్ళి వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచి కదా రామపాదుకలు పట్టుకెళ్ళిన వాడు వశిష్ఠుడే, ధర్మం తప్పడానికి తెలుసు వశిష్ఠుడు పట్టుకెళ్ళాడు పాదు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలం కృతి నీతి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత అంటాడు భగవతుడు. కాబట్టి గురువుగానే వచ్చి అక్కడ ఎదురాపై వచ్చి చేయి రాజ్యానికి పర్వాలేదు రాజ్యం ఏదు అంటే, గురువుగారు నేను 14 అరణ్యవాసం చేస్తాను అని మాట ఇచ్చింది నాన్నగారికి కదా, వెనక్కి వచ్చేసేయి, నీ మాట అక్కర్లేదురా, నా మాట ప్రకారం నువ్వు చెయ్యక్కర్లేదు, నేను ఇచ్చిన శాసనాన్ని నేను వెనక్కి తీసుకున్నానని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు, మా నాన్నగారు కదా. మా నాన్నగారి ఇవాళ లేదు కదా శరీరంతో, మరి మా నాన్నగారికి నేను ఇచ్చిన మాట నేను తప్పిపోతే ఊర్ధలోకాలలో ఉన్న మా నాన్నగారు పడిపోతారు కదా, నేను మా నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని 14 అరణ్యవాసం చెయ్యాలి కదా. అది రాముడంటే మీరు రామాయణం చదివి పారాయణ చేసి పాదుకా పట్టాభిషేకం చేశారు కదా, మాకు మా గురువు గారి ధర్మం ఒకటి ఉంది కదా, మా గురువు గారి ఇప్పుడు వాహనం ఎక్కలేదు, మా గురువు గారు వాహనం ఎక్కి ప్రయాణం చేయలేదు, మేము మా గురువు గారికి శిష్యులు కదా, మేము మాత్రం ఎలా భాష్పచక్రం భూమచక్రం ఎక్కి కాశీపట్టణానికి వస్తాం, నడిచి రావడానికి సమయం చాలదు, నేను మీకు ఒక తెలివిత మాత్రం చెప్తాను చెయ్యలేదు, నేను వెయ్యిలు చూసి మా గురువు గారి పాదుకలు పంపిస్తాను, మీరంతటి వాడిని మా గురువు గారి పాదుకలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుని ఆయనకి చెప్పి మా గురువు గారి ఆశీర్వచనంతో శంకుస్థాపన చేసుకోండి, వృద్ధిలోకి వస్తుంది, నన్ను నమ్మని అడక్కండి, మా గురువు గారి నిప్పి కలిగే పని మీరు చెయ్యకూడదు. అది వాళ్ళ గౌరవాలు. గురువు ప్రాణం వదిలేశారు, ఇంకా గురువు కన్నా మీరొకటి లేదు. గురువు దగ్గర అభిమానం అహంకారం ఇటువంటివేమి ఉండవు. అందుకే శాస్త్రంలో ఎవరు చెప్పినా సలహా గురువు చెప్తే శాసనం అంతే. నేను ఇలా ఎందుకు చేయాలండి అని అడగడం ఉండదు. గురువు గారు చెప్పారు అన్న మాటకు అర్థం ఏంటంటే శాసించారు అని గుర్తు. గురువు గారు ఏది చెప్పారో అది చేసిన వాడెవరో వాడు శిష్యుడు. శాసింపబడడానికి అర్హతను పొందినవాడు కాబట్టి శిష్యుడైనాడు తప్ప గురువు గారు నాకు చెప్పడం ఏంటి, అయ్యా గురువు గారు అమ్మాయి గారు అన్ని ఇలాగే చెప్తున్నారు ఆయనకి ఏం తెలియదు అంటే ఇంకేం శిష్యుడు. అది కాదు, గురువు గారు చెప్పారు ఆయన నోటి వెంట వచ్చింది అంటే గురువు గారు నేను అంతే అలాగే చెప్తాను అన్నవాడెవరో ఆయన ఎవరో ఆయన మాత్రమే శిష్యుడు. అటువంటి శిష్యుడికి లభించనివి ఈ లోకంలో ఏమీ ఉండవు. గురువు పొదిగి పట్టి కాపాడుకుంటుంటాడు ఆపదలోకి వెళ్లకుండా. ఒక్కొక్కసారి మనకి పైకి ఎలా కనపడుతుందంటే అయ్యో ఇదేమి ఇంత కష్టం వచ్చింది అన్నట్టు కనపడుతుంది, కానీ అక్కడ ఉండడం అలా ఉండడం ఎంతో కష్టంలోకి వెళ్ళడానికి మార్గం అయినప్పుడు గురువు పొదిగి పట్టి తప్పించేస్తాడు. తెలియక పిల్లవాడు అగ్నిహోత్రంలో పెడుతున్నాడు అనుకోండి, అమ్మ గబగబా వచ్చి ఉదాహరణ పట్టుకుని ఎత్తి పక్కన పెట్టేస్తాడు తప్ప అయ్యో లేక లేక పుట్టిన కొడుకు అంత గట్టిగా పట్టుకుంటే భుజాలు నిలబెట్టాయేమో పిల్లాన్ని ఏడుస్తాడు. అదే అంటే ఏ వాటి నేను గట్టిగా పట్టుకోవడం వల్ల చేతుల మీద మరకలు పడతాయి అవన్నీ ఏం చూడదు తల్లి, ముందు పట్టుకుని డబ్బాలను తీసి ఇంకా పెట్టేస్తుంది అంతే. గురువు కూడా అలాగే కాపాడుకుంటారు. చరిత్రలో
ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో దీనికి, ఎన్ని సాక్ష్యాలు. ఒకప్పుడు ఆ శ్రీకృష్ణదేవరాయలంతటి వారిని పదవి చ్యుతుణ్ణి చేసేసి పదవి నుంచి దింపేశారు వ్యాసరాయల వారు. నీకు గండకాలం వచ్చేసిందని చెప్పేసి తాను సింహాసనం మీద కూర్చుని పరిపాలించి మళ్ళీ రాజ్యం ఇచ్చారు. గురువు కోసం, సమర్థరామదాసు గారి కోసం అని చెప్పి తన రాజ్యాన్ని అంతటిని ఇచ్చేశాడు ఛత్రపతి శివాజీ. గురువు గారికి ప్రతినిధిగా రాజ్యం ఏమంటే శివాజీ మహారాజ్ అప్పుడు గురువు గారికి ప్రతినిధిగా రాజ్యం ఇదే. గురువు పట్ల అచంచలమైనటువంటి గౌరవాన్ని, భక్తి ప్రవర్తుల్ని ప్రదర్శించారు. శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి గారు అయితే ఒకప్పుడు కావడీపట్టణానికి వెళ్ళారు. కావడీపట్టణానికి వెళితే వేద విద్యార్థులందరినీ కూర్చోబెట్టి ఆ వచ్చినటువంటి విద్వాంసులు అన్నాడు, ఇప్పుడు గురువు గారు మిమ్మల్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తారన్నారు. వెంటనే చంద్రశేఖర భారతీ స్వామి గారు అన్నారు, ఇక్కడ గురువులు లేని లేరు, ఇది కావడి, జగద్గురువులు శంకరాచార్యుల వారు, ఇక్కడ అందరికీ గురువు ఆయన ఒక్కరే, అందరం ఆయన శిష్యులని, ఇక్కడ వేరొక గురువు లేరు, అందరం శిష్యులం. పాదుకలు కూడా విప్పేసి శృంగేరి వారి పట్టుకునేటటువంటి వస్త్రం కూడా తీసేసి కాలడీలో ఉన్ననాడు కేవలం అక్షాదములైనటువంటి పాదములతో మాత్రమే నడిచారు చంద్రశేఖర భారతీ స్వామి గారు. అంటే గురువుగా పుట్టినటువంటి ప్రదేశం ఇది. కాబట్టి ఇక్కడ అసలు కాళ్ళకి పాదుగలు కూడా ఉండడానికి వీలు లేదని పీఠాధిపతి అయ్యుండి కూడా అలా నడిచి చూపించారు లోకానికి. గురువుల పట్ల అంత మర్యాదతో ఉన్న శిష్యుడెవరో వాడు తర్వాత గురువు అయ్యాడు. అంతేగాని అసలు గురువు పట్ల గౌరవం లేకుండా అకస్మాత్తుగా తనని తాను ప్రకటించేసుకుని నేను ఇవాళ నుంచి గురువుగా కూర్చుంటున్నాను, నేను గురువుని అని ప్రకటించుకున్న వాళ్ళు కనపడరు సనాతన ధర్మ వాంగ్మయం. ఎవరు గురువు అవుతారు అంటే గురువు మీద అంత అచంచల భక్తి ప్రవక్తలు కలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళే గురువు పదవిలోకి పెట్టారు. అందుకే లోకంలో ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి అయినా వీరునామా వ్రాసినా వ్రాయకపోయినా తమ పిల్లలకు వెళ్ళిపోతుంది. ఒక్క గురువు గారి ఆస్తి ఏంటి? ఆయన తపస్సు, ఆయన నమ్మకం, ఆయన ఆస్తిక్య బుద్ధి, ఆయనకి శాస్త్రం మీద, గురువు మీద, భగవంతుడి మీద ఉన్న విశ్వాసం. అటువంటి విశ్వాసం ఆయనకి అంతేవాసిగా ఆయనతో తిరిగిన వాడెవరో వాడు అంది పుచ్చుకుంటాడు. వాళ్ళకి వెళుతుంది తప్ప కడుపున పుట్టినటువంటి బిడ్డలు అని చెప్పి గురువు గారి యందు ఉన్నటువంటి లక్షణములు బిడ్డలకు చెందాలని ఉండవు. భౌతికమైన ఆస్తి పెడుతుందేమో పిల్లలకి, గురువు గారికి సంబంధించినటువంటి శ్రద్ధ, గురువు గారి భక్తి, గురువు గారికి సంబంధించినటువంటి జ్ఞానం, వారి ఉన్నటువంటి అచంచలమైనటువంటి శక్తి, వారి ఆశీర్వచన బలం, అవన్నీ కూడా వారి బిడ్డలం కాబట్టి మాకు రావాలి అంటే రావు. అవి ఎవరికి వస్తాయి అంటే వారి అడుగు జాడలో నడిచిన వారు ఎవరు ఉంటారు, వారిని అనుగమించిన వారు ఎవరు ఉంటారు, వారిని ఆదర్శంగా తీసుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు ఉంటారు, వారిలా జీవించే వారు ఎవరు ఉంటారు, వారికి వెళుతుంది. అందుకే లోకంలో నిస్వార్థపరుడు ఎవరంటే గురువు ఒక్కడే. ఆయన ఆస్తి ఏది అంటే ఆయన శ్రద్ధ, ఆయన తపస్సు, ఆయన జ్ఞానం, ఆయన భక్తి. అవి ఆయన ఆయన పిల్లలకే చెందాలని కోరుకోడు, లోకానికి ఇచ్చేస్తాడంటే. మీరు ఈ దేశం గొప్పతనమే అంత. ఒకప్పుడు మీరు భారతం జరిగితే ద్రోణాచార్యుల వారి వంటి గురువు ఏది, అంత గొప్ప గురువు. యావ ప్రపంచం నుంచి ఆయన దగ్గరికి వచ్చి విడివిద్య నేర్చుకోవాలని నోకరి లేవారు. అటువంటి ద్రోణాచార్యుల వారు నా కడుపున పుట్టిన కొడుకు కదా, శివాంశ సంభూతుడు, శివానుగ్రహంతో పుట్టినవాడని బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహారములు అశ్వత్థామకి నేర్పలేదు. ప్రయోగం నేర్పి ఉపసంహారం నేర్ప ఇక వెయ్యి రూపులు. ఎవరికి నేర్పాడు అంటే అర్జునుడికి నేర్పాడు. గురువు గొప్పతనం ఎక్కడుంటుంది అంటే తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన గొప్ప తపస్సుని ఇచ్చేసేటప్పుడు ఎవరికి ఇచ్చేస్తారు అంటే యోగ్యులైన వారు ఎవరో వాళ్ళకి ఇచ్చేస్తారు. నా కడుపున పుట్టిన బిడ్డలు కదా, ఈ భావన గురువులకు ఉండదు. అందుకే అశ్వత్థామకి బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహారాలే నేర్పలేదు ద్రోణాచార్య వారు, అర్జునుడికి నేర్పాడు. ఎందుకు నేర్పాడు అంటే ధర్మ సంస్థాపన చేయడానికి కావలసినటువంటి నిగ్రహం అర్జునుడి దగ్గర ఉంది. ఆ నిగ్రహం లేని వారి దగ్గరికి ఎక్కువ శక్తి పెరిగితే ప్రమాదానికి, ప్రపంచానికి ప్రమాదం పొటపడుతుంది. అశ్వత్థామ ఆవేశపడదు, తన కొడుకే అయినా కూడా ఇవ్వలేదు వస్త్రం ఇచ్చే కాదు. అంతగా నా గొప్పతనం ఏంటంటే
తాను చచ్చిపోవడానికి కారణమని తెలిసి విజయ ద్రోణుడు తపస్సు చేసి కన్నాడు. ద్రోణుణ్ణి చంపే కొడుకు నాకు పుట్టాలి అలా అడిగితే పుట్టినటువంటి వాడు ఆ దుష్టజీవుడు. ఆ దుష్టజీవుడు విద్య నేర్చుకోవాలి అంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. జాతస్య హిరో మృత్యు, పుట్టినవాడు ఎక్కడో అప్పుడు చచ్చిపోవాలి, నా దగ్గరికి వచ్చి చదువు కావాలన్నవాడికి రాజకుమారుడు అతనికి విద్య లేకపోతే ఎలా, కాబట్టి నేర్పవలసిందే. ఇంట్లో పెట్టుకుని అన్నం పెట్టి విద్య నేర్చుకోడు ద్రోణాచార్యుల వారు. మీరు ద్రోణుడి జీవితం సరిగితే ఆ దుష్టజ్యుణ్ణి తను పడుకున్న మనసం మీద పక్కన పడుకోబెట్టుకుని చదువు నేర్పాడు. లోకంలో ఎవరి గురించి చెప్తున్నప్పుడు కళ్ళ నీళ్లు ఆపుకోలేదు అంటే గురువు గురించి చెప్పాడు. బాలభద్రయ్య కృష్ణ గారు అంతటి వారు తమ గురువు గారు పార్వతి రామకృష్ణయ్య పంతులు గారి గురించి చెప్తుంటే కళ్ళంబట నీళ్లు ఇలా కారిపోయేవి. ఆయన నాకు ఇప్పటికీ జ్ఞాపకం, పార్వతి రామకృష్ణయ్య పంతులు గారి గురించి చెప్తూ మా గురువు గారు అందరూ సంగీతం నేర్పినట్టు నేర్పిన వారు కాదు, మా గురువు గారు భిక్షాటన చేస్తే వచ్చిన అన్నం మా గురుపత్ని వండి పెడితే వందల మందికి వండి పెడితే మా గురుపత్ని ఒక్కతే ఇంతమంది అన్నం తిన్నాం. ఒక్కొక్క రోజు ఇంతమందికి అని చెప్పి నిషిద్ధవారాలు వదిలిపెట్టి మా గురుపత్ని పులుసుపోస్తుంటే మా గురువు గారు మాకు పరమోద్దేవారు. నేను మొదటిసారి చెన్నై వెళ్తున్నప్పుడు, నేనంటే బాగుండే విషయం, చెన్నై వెళ్తున్నప్పుడు ఆ రోజుల్లో బొగ్గుతో నడిచే ఆ బొగ్గు నలుసులు కళ్ళల్లో పడతాయని కిటికీ దగ్గర నన్ను కూర్చొని ఇవ్వకపోతే గురువుగారు నేను పెద్ద ఏడుపు ఏడిస్తే ఆయన ఎక్కడ నా కళ్ళలో నలుసులు పడతాయో అని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక పక్కకి కూర్చోబెట్టుకుని ఆ కిటికీలోంచి నాకు అన్ని చూపిస్తూ నన్ను తీర్చిదిద్దే. మా గురువు గారు సామాన్యులు కాదు, వారు ఆఖరణ భగవత్ప్రసాదానికి తీసుకోవడానికి వెళుతూ ఉంటే మనవడు పరిగెత్తుకొచ్చి తాత తాత రోజు మధ్యాహ్నం తెల్ల పందొస్తోంది తాత అరుస్తోంది ఇంటి ముందు నిలబడంటే వచ్చింది పంది అని తలస్నానం చేసి ధావళి కట్టుకుని కిందకి దిగి పందికి ఎదురెళ్ళి నమస్కారం చేశాడు. ఆడపల్లి రామకృష్ణయ్య పంతులు గారిలో ఉన్న జ్యోతి ఆదివరాహమూర్తిలోకి వెళ్ళిపోయింది, అది అంతర్ధానం అయిపోయింది పంతులు గారి పంపి ఎప్పటి వారో కాదు నేను చెప్తున్నది. దివిసి మా వెనకండే పది వారు అక్కడ ఎంతమంది పుట్టారో వీటి ప్రభాకర శాస్త్రి గారు వాళ్ళు రామకృష్ణయ్య పంతులు గారు వాళ్ళందరూ కడగలే పది నాగేశ్వరుడు ఉపాసన చేస్తే పుట్టినటువంటి మహావిద్వాంసులు వాళ్ళందరూ ఆ గడ్డకున్న లక్షణం ఏ సిద్ధాశ్రమమునందు తృప్తిమో అంటుంది ఇలా యశోద భాగవతంలో. అటువంటి సుక్షేత్రం కలగలే పది అయితే తమ గురువుల పేరిస్తేట పడకి కళ్ళమ్మట నీరు కారకుండా శిష్యుడు ఉంటాడు. గురువు అంటే ప్రాణం, ఇక గురువు కన్నా గొప్పవాడు నా జీవితంలో లేదు, అది శిష్యుడికి ఉండవలసిన ప్రభావక్ష. అది ఉన్నవారు ఎవరో వారే గురువులు అయ్యారు. మీరు ఏ గురువు జీవిత చరిత్ర చదవండి, వాళ్ళ గురువు అంటే ప్రాణం అండి. ఆ ప్రాణం వదిలిపెట్టేశారంటే ఆ గురువుల కోసం అంత అచించలమైనటువంటి దీక్ష అంత భక్తి. అటువంటి దాంట్లో ఎవ్వరూ కూడా తగ్గిన వారు కాదు, నరుడిగా వచ్చి మనకి నడవడి చూపించవలసినటువంటి రామచంద్రమూర్తి కూడా గురువు గారు విశ్వామిత్రుడి దగ్గరికి వెళితే రాజకుమారుడు దశరథుడి కొడుకు రాజ్యానికి ఉత్తరాధికారి, నేను ఇతనికి పని చెప్తే బాగుంటుందా ఏమని అనుకుంటాడేమో అనుకుంటాడేమో విశ్వామిత్రుడని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నిలబడి ఒక మాట చెప్పాడు. ఇమౌస్వ మునిషార్థుల కింకరం సమపస్థితం ఆజ్ఞాపని యథేష్టమై శాసనం కలవా. అది పిల్లలు రామాయణం నుంచి నేర్చుకోవచ్చు, అది గురుభక్తి. అంతటి రాముడు చేతులు పట్టుకు నిలబడి చెప్పింది ఏంటంటే మునిషార్థుల నీ దగ్గర నిలబడిన మేము కిక్కలు నీ సేవకులు రాజపుత్రుడం అని దయచేసి ఎన్నరూ భావించవద్దు, మేము మీ కింకరు కింకరుడిగా మాకేమిటి సంతోషం. మీరు ఆయన చెప్పులు తీసి అక్కడ పెట్టి అనండి, మీరు చెప్పింది చేసాం మాకు అంతేగాని మేము రాజకుమారులు మాకు చెప్పచ్చాయి చెప్పకూడదా ఇలా ఆలోచించాలి. కింకరులుగానే మమ్మల్ని ఆలోచించండి, కింకరు సముపస్థితం ఆజ్ఞాపలి విధేష్టం మీ చిత్తం వచ్చినట్టు మమ్మల్ని ఆజ్ఞాపించండి. మీరు ఏది ఆజ్ఞాపించారు అది చెయ్యడం కన్నా మా జీవితంలో మాకు సంతోషం కోరి మేము అది చేస్తాం. శాసనం కలవా మీరు
కొంచెం ఏమనుకోకుండా ఇది చేసి పెట్టారా, అలా ఇప్పుడు అనద్దు, ఒరే ఇది చేయి అంటే అలా అనండి. అలా అనిపించుకున్నాడు శిష్యుడు. తప్ప మీరు మామాట పడుతూ మమ్మల్ని అడిగితే అంతకాలం మీ శిష్యులను కానీ కాదు, శాసనం కావాలి. మీరు మమ్మల్ని శాసించాలి గురువుగా. మీరు శాసించకపోతే మేము శిష్యులమే కాదు, మా జీవితానికి అర్థమే. ఎన్నైనా ఉండొచ్చు కానీ గురువు లేకపోతే తతక్కిం 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 అంటారు శంకరాచార్య. ఆ జన్మకి ప్రయోజనం ఏంటి గురువు లేని? గురువు అనేటటువంటి వ్యక్తి అంత గొప్పవాడు, పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. అంత గొప్ప అవతారమైనటువంటి శ్రీకృష్ణావతారం స్నేహితుడు కుచేరుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నేను సైతము కర్మాచరణంబు చేయు పదిది మనసున కామమోహితుడు కాక అద్దిమయ్యి యుక్త కర్మంబులు ఆచరించి మనమున భవ్యనిష్ట తమిళిందురు కొందరు తముల్ గుడిని అంటాడు. నేను కర్మ చేస్తా, నేను అందరూ ఎలా ప్రవర్తిస్తానో అలాగే ప్రవర్తిస్తుంటాను కుచేరా. ఎందుకో తెలుసా? నిజానికి నాకు అవసరం లేదు. నేను లోకములకు జ్ఞానం ఇవ్వగలిగినటువంటి జ్ఞాన దీపాన్ని నీకు తెలుసు, ఎందుకంటే కుచేరుడు బ్రహ్మవేత్త నీకు తెలుసు. కానీ నేను సైతము కర్మాచరణంబు చేయు పగిలి, నేను కూడా కర్మాచరణం చేస్తాను. ఎందుకు చేస్తానో తెలుసా? నేను చేయకపోతే నేను చెయ్యట్లేదు కాబట్టి నీ వీళ్ళెందుకు చెయ్యాలని చాలామంది మానేస్తారు, అందుకు చేసుకోవచ్చు. అది మహాత్ముల యొక్క స్థితి అలా ఉంది. అని తన గురువు సాందీపని మహర్షి గురించి ఒక మాట అంటాడు, మన గురువు గారు నిజంగా ఏమి మహానుభావుడయా, కుచేరా, ఏ ప్రేమయ్యా మన గురువుది, తిరిగి అజ్ఞాన తిరిగ ప్రదీపమగు అవ్యయంబ బ్రహ్మంబు అనుభవించి భరిత సత్వముడు సత్కర్మ నిరతుడు అతుల ఋతుల శ్రేష్ఠుడు అద్భుతమూర్తి మన గురుమూర్తి అని అవ్యయంబ బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వముడు సత్కర్మ నిరతుడు అతుల ఋతుల శ్రేష్ఠుడు అవధుడు భుగతు. సామాన్యుడు కాదు మన గురువు సాందీపది, ఆయన పేరే సాందీపది, ఎంత గొప్పవాడు. అవ్యయంబకు బ్రహ్మంబు అనుభవించి శరీరం ఏమైపోతున్నా సరే ఆయన మాత్రం బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఉంటాడు. యోగలతో వా భోగలతో వా సంగలతో వా సంగంహీన ఎస్ బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందతి, ఆ ఆనందంతో బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటాడు. భరిత సత్వముడు ఎప్పుడు సత్వమునంతో అవమానుతుంటాడు. భరిత సత్వముడు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అలభముడు, అది గురువు అంటే. అక్కడ చెప్పాడు కృష్ణపరమాత్మ, లఘువు అంటే చిన్నది, గురువు అంటే బరువు. అలభుండు నేను లఘువు, ఆయన గురువు. ఆయన ముందు నేను తక్కువ, ఆయన ఎక్కువ. ఎవరు? లోకములకన్నిటికీ జ్ఞానప్రదాత, ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చేటువంటి కృష్ణ పరమాత్మ తన గురువు దగ్గరి విషయంకి వచ్చేటప్పటికే అలభుండు ఉదలుతుండు. ఆయన అలభుడు నేను లఘువు, ఆయన ముందు నేను తక్కువ, ఉంది ఎక్కువ, అది గుర్తుంది. అవతారములు కూడా పరిపూర్ణ అవతారం కానివ్వండి, రామావతారం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, గురువు వారు కనబడ్డారు అంతే, పాదాక్రాంతులై నేల మీద పడిపోవలసిందే. ఎంతటి మహాయోధుడు కానివ్వండి, ఆకలికి ఉన్న సింహంలో వచ్చాడు అర్జునుడు విరాట పర్వాల యుద్ధానికి. మొదట నమస్కారాలు బాగా వేశాడు భీష్మ ద్రోణాలు వేసి ఉత్తరుడు సామర్థ్యం చేస్తుంటే ఒక మాట చెప్తాడు, నువ్వు ఎటైనా నడుపు పర్వాలేదు, నేను శత్రువీరుల్ని తుగమిస్తాను, కానీ ఒక్కరి గుర్తుపెట్టుకో, ఏ కారణం చేత వధం మాత్రం భీష్ముడికి కానీ ద్రోణుడికి కానీ నాకు ఎడం వైపున ఉండేటట్టుగా మాత్రం కోరవచ్చు. గురువులు నాకు ఎడం పక్కన ఉండకూడదు. గురువుగా ఎడం పక్కన ఉంటే అంతకన్నా అపచారం వారు నా మీద బాణాలు వేసి యుద్ధం జరుగుతుండగా ఏమో, కానీ వారు బాణం దిగినప్పుడు నేను బాణం దిగినప్పుడు ఏ కారణం చేత వారు నాకు ఎడమ పక్కన ఉండకూడదు, వారు నా కుడి పక్కన ఉండేటటువంటి వదంతో అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చెప్పాడు. అంతటి అర్జున విరాట పర్వంలో గురువు అన్న మాటకి అంత పట్టాభిషేకం చేశారు శంకర భగవత్పాదులు. నిజానికి
వ్యాసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మాట్లాడడం ఎందుకు? మీరు వ్యాసుడిగా వచ్చి మాట్లాడకూడదు ఏంటి? వ్యాసుడు వ్యాసుడిగా వచ్చాడు అనుకోండి, శంకరుడు మాట్లాడారు, ఎంత ప్రజ్ఞాశాలి అయినా వ్యాసుడు మహానుభావుడు. అటువంటి వ్యాసుడే వస్తే నోరు నిప్పాడు వింటాడు. బ్రహ్మసూత్ర భాష్యం వినాలి వాదించాలి అంటే బ్రాహ్మణ రూపంలో వస్తే తప్ప వాదించాలి. బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వ్యాసుడు, నిద్రాహారాలు మాని వాదించుకున్నాను ఇస్తాడు. ఆఖరికి పద్మపాదాచార్యులు వారు కనిపెట్టి వారేమో విష్ణుమూర్తి, మీరేమో శివుడు, మీ ఇద్దరు వాదించుకుంటే కింకరం మాకు ఏమర్థం అవుతుంది అన్న తర్వాత గ్రహించి శంకరభగవత్పాదులు లేచి ప్రభాతం అంటే శంకర భగవత్పాదులుగా వచ్చినప్పుడు కూడా వ్యాసుడు అడిచేస్తారు గురువుగా ఇవ్వబడ్డారు. ఎక్కువ మాట్లాడటానికి సీతమ్మని రామాయణంలో అడిగారు, మీ ఆయన విషయంలో నీకు బాగా ఇష్టమైంది ఏది అని అడిగారు. అడిగితే ఆవిడంది, విశేషేణ అశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ, సర్వసాధారణంగా బాగా అందగాడు కదా రాడు, అంత అందగాడైన వ్యక్తి, అంత పురుష ప్రతాపములు ఉన్నవాడు, అంత బాగా యుద్ధం చేయగలిగిన వాడు, అంత విధివిద్య ఉన్నవాడు, అంత శాస్త్రపాండితుడు, చుట్టూ స్త్రీలు ఉన్నప్పుడు కొంచెం అదుపు తప్పి మాట్లాడే అవకాశం వచ్చింది తర్వాత. మా ఆయన గొప్పతనం ఏంటంటే చుట్టూ స్త్రీలు ఉన్నప్పుడే చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు. ఎందుకో గొప్పతనం ఏంటో తెలుసా? ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఋషులు కనపడినా గురువులు కనపడినా మా ఆయన నోరు నిప్పాయి వింటారు. విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ, ఒక భార్యగా నేను పొంగిపోవడానికి రెండు చావాలి. అంటే సీతమ్మ అంతటి రాముడి విషయంలో పొంగిపోవడానికి కారణమైన గురువు అందుకు కదు. ఇప్పటికీ విచిత్రం ఏంటో తెలిసా, మీరు ఉజ్జయిని పెడితే సాందీపని ఆశ్రమాన్ని పెడితే శివాలయంలో శివలింగం ఎదురుకుండా ఉన్న నంది నిలబడుతుంది. మీరు అక్కడికి వెళ్ళి అదేంటండి అన్ని చోట్ల పక్కుంటుంది కదా నంది, ఇక్కడ ఏంటండి నిలబడుంది నంది అని అడిగారు అనుకోండి, వాళ్ళు దానికి ఒక విశేషం చెప్తారు, ఇది సాందీపని ఆశ్రమం అండి, ఎదురుకుండా శివుడున్నా కూడా పడుకుని చూస్తారు. గురువుగారు తిరిగిన ప్రదేశం సాందీపని, వారు జ్యోతిస్వరూపంగా ఇప్పటికీ ఇక్కడ తిరుగుతారు. గురువు గారు తిరిగిన ప్రదేశంలో పడుకుని ఉండాలని నంది గౌరవార్థం ఇక్కడ నిలబడే ఉంటుందని ఈ జాతి గురువుకి ఇచ్చిన గౌరవానికి ఇంతకన్నా నేను కారణం ఏం చెప్పాలి? సనాతన ధర్మ వాంగ్మయంలో గురువు అంటే ప్రాణం వదిలేశారు, ఏదైనా గురువు గారి తర్వాతే గురువు గారు చెప్పారు అంతే, దాన్ని ఆచరించడం వినా ఇక మళ్ళీ సొంత బుద్ధి పెట్టడం అన్న మాటది అంత గొప్ప సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మంలో గురువు యొక్క వైభవం ఎక్కడుంటుంది అంటే పునః పునశ్చోత్తమ సంతోవాది. గురువు తనతో విభేదించినటువంటి వాళ్ళతో ఏ విధమైనటువంటి కలహంలోకి వెళ్ళడం. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడిగారు, జంజా వారి జంజా గౌరవనిహర్సు గారు ఉంటే వారు ఒక మాట అడిగారు, మీరు మహాత్ములు నడయాడే దైవం అపర శివావతారం స్త్రీ కాన కొడుకు ఏదేదో మాట్లాడుతున్నాడు మీ గురించి, మీరు వాడిని క్షమించాలి అని అడిగారు. అడిగితే ఆయన ఆగి అన్నారు, ఎందుకు అలా అంటావు? మీ వాడికి అభిప్రాయాల్లో స్పష్టత ఉంది, నా దయ ప్రవహిస్తూనే ఉంటుంది, అందుకోవడం మీ కొడుకు కూర్చి కనీ అందుకుంటాడు. అందుకే గురువుకు ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? భగవంతుడికి ఏ లక్షణాలు ఉంటాయో గురువుకు అవే వచ్చేస్తాయి. నా గురువు ఏం చేశారో శిష్యులతో వస్తాయి, ఒక మాట చాలు అయిపోతారు. శివాజీ బ్రహ్మేంద్రుల జీవితం ఏంటి? ఆయన లాంటి వేదాంతి, ఆయన లాంటి పండితి ప్రకర్ష ఉన్నవాళ్ళు లేరు. కామకోటికి ఎవరు వచ్చినా వాదించి ఓడిపోయానని అని అన్న తర్వాతే గురువుగారు చేశారు. అంతటి విద్వాంసులు ఆఖరికి వచ్చిన వాళ్ళందరూ ఓడిపోయి ఒళ్ళు మండి గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏమన్నా బయట ఆయన అలా వాదించడం మమ్మల్ని అందరినీ ఓడించడం తప్ప పని లేదా, ఆయన అసలు మౌనంగా ఉండాలని గురువుగారు పిలిచి ఎలా నువ్వు సదాశివాస మౌనంగా ఉండవాలన్నారు. ఆ తర్వాత ఇక జీవితంలో బ్రహ్మీభూతులైపోయే వరకు సదాశివ బ్రహ్మేంద్రులు ఓడిపోవాలి. మానస సంచరవే బ్రహ్మణి, మానస సంచరవే వారి కీర్తనే. ఇప్పటికీ కామకోటిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి యొక్క ఆరాధనా దినోత్సవం వస్తే
ఈ కీర్తన ఇన్ని చోట్ల నుంచి వచ్చి పాడతారు. నేను ఒకసారి వెళ్ళేటప్పటికి ఆరాధన రోజున వీరేంద్ర సంసరీ స్వామి గారు కూర్చుని ఉన్నారు. నేను అక్కడెక్కడ నిల్చున్నాను. విశేషంగా జనం ఉంటే ఆయన నన్ను చూసి పాపం ఆప్యాయంగా రావా అని పిలిచారు. పిలిచి ఎదురుగుండా కూర్చోవాలి, కూర్చున్నాను. నేను ఆ రోజు చూసిన ఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మానస సంచరవే పాడుతున్నారు, పాడుతూ మానస సంచరవే బ్రహ్మణి మానస సంచరవే అంటుంటే ఆయనకి ఈ తల మీద పట్ట అంతా కింద పడిపోయింది. పడిపోయి కళ్ళమ్మల నీళ్లు స్పష్టంగా కనపడుతూ ధార కింద పడిపోతాయి. పడిపోతూ మహాస్వామి గారి బృందావనం చూపించి అత్యధికమైపోయి నోట మాట రాక నా వంట చూసి మా గురువే ఆ గురువే ఇలా గుండెలు బాధేసుకుంటుంటే ఎవరోగా అయిపోయి గుండెలు బొగ్గలు ఎవరా అయిపోయి ముక్కులోంచి నీళ్లు అప్పటికే బుద్ధులు అయిపోయాయి. కళ్ళంబట చాలా ఆ గురువు గారిని తలుచుకొని మానస సంచరవి బ్రహ్మణి మానస సంచరవి పాడుతుంటే అంత భక్తి చిత్త చివరి రోజున ఆకరణ బ్రహ్మీభూతులైపోయే ముందు కూడా లేవలేక లేవలేక బయటికి వచ్చి ఎదురుగుండా మహాస్వామి గారి బృందావనానికి నమస్కారం చేసి పెడితే ఆఖరి రోజు కూడా శంకరలింగేంద్ర సరస్వతి స్వామి గారికి ఇక అభిషేకాలు నీవే అని చెప్పేసి సతమౌళీశ్వరలింగానికి ఆ రోజు అభిషేకం చేసి దిగిపోయారు. అలా ఉంటుంది గురుభక్తి. అందుకే అసలు ఇక గురుభక్తికి తిరుగులేని నిర్మాణం ఈ మధ్యకాలంలో కుమారి లేకుండా కంచిలో మణిమంటపం ఆ గణపతి స్థపతి గొప్పతనం. ప్రమాదం జరిగి తల పగిలిపోతే మహాస్వామి గారిని కలుసుకుంటూ స్పృహ తప్పిపోయాడు. ఆ గురువుల్ని ఉపాసన చేసి చేసి అవే లక్షణాలు గురువు భగవంతుడు అవే వచ్చేస్తాయి. ప్రకామం దైవానం నిలయ గమనం స్వాత్మ విరపిహి స్వకీయే వాంగస్మిన్ నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యే గమ్యతి కులపతే చేష్టితమో అంటారు మహాస్వామి గారి. ఎవరిదైనా అదే లక్ష్యం వచో మౌనం కాష్ఠమౌనంతో కూర్చోగలరు. నోరు విప్పి మాట్లాడారా? శ్రీశైలం వెళ్ళి సంఖ్య అని మాట్లాడితే అది భగవంతుని నోటి మాట. తెలుపు తెలుపు అన్న రంగు గురించి మాట్లాడితే భగవంతుడు మాట్లాడండి. అసలు ఇలా ఎలా చెప్పగలరాయన అనిపిస్తుంది. అంత రాష్ట్రంలో ఉండగలరు, అంత గొప్పగా మాట్లాడగలరు. వచో మౌనం చాద్యం తదనుభవుగా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మ విరతి. అనేక దేవాలయాలకి పాదచారి నడుస్తూ వెళ్ళగలరు. మండు ఎండలో 60 డిగ్రీలు కాలిపోతున్న ఎండలో రాజస్థాన్ ఎడారిలో ఇసుకలో సత్యగంధం పట్టుకుని నడిచి వెళ్ళడం అంటే ఎవరికి సాధ్యం అవుతుంది? రామేశ్వరం వెళ్ళడానికి ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద గౌరవంతో రైలు ఆపేస్తే కాషాయం బట్ట కట్టుకుని గాలికి ఎగిరిపోతారేమో అన్నంత గాలికి అప్పుడు కూడా నియమం తప్పకుండా సత్యదండం చేత్తో పట్టుకుని ఆ మధ్యలో ఉన్న కొయ్య దొంగ మీద నూనె పడి కాలు జారుతుంటే ఇంత పెద్ద పెద్ద అలలతో సముద్రం ఉంటే కాలు తీసి కాలు వేస్తూ దాని వద్దనంతా రామేశ్వరం వెళ్ళి కూర్చేశారు. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి. తాను తాను కూర్చొని రమించిపోగలరు స్వాత్మనిరతి. ఒకప్పుడు విషయం చేశారు నాకున్న బలహీనత ఏదో ఒకటి పట్టుకుంటే అందులోకి ఎలా ఆయన దగ్గరికి ఎవరో పెద్దలు వచ్చారు. ఆయన ఆకరాకరణ పూర్వం సమాధిలో ఉండేవారు. ఆఖరికి ఒక శ్లోకం చెప్పాలన్నా కూడా అవిద్యామంత సమాధిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుండేవారు. ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఆయన పల్లకీలో సమాధిలో ఉండి విమానంలో కన్నూరి బాబిరాజు గారు భార్య వస్తున్నారన్న విషయం చెప్పారు. చెప్పి ఆగి దర్శనం ఇప్పించి ఆవిడికి విడిది ఇచ్చి లోపలికి వెళ్ళారు. అంత సమాధిలో వెళ్ళిపోతుండేవారు ఆయన. అటువంటి వారు ఒకసారి
విద్వాంసులందరినీ పిలిపించి జయేంద్ర సరస్వతి స్వామి గారిని శంకర జయేంద్ర సరస్వతి స్వామి గారిని కూర్చోబెట్టి ఒక సన్యాసి ఒక పీఠాధిపతి తాను నిత్యం చెయ్యవలసినటువంటి కర్మ చెయ్యలేనంతగా సమాధిలోకి వెళ్ళిపోతుంటే ఆయన చెయ్యట్లేదు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా చేయకుండానే ఉండచ్చా అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటి, తాను ఇక సమాధి స్థితిలో ఉండి చెయ్యలేదు కానీ వాళ్ళు చెయ్యాలి. అందుకని వచో మౌనం చాద్యంతదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయ గమనం స్వాత్మ నిరోధిని తనలో తాను గణించుకోవడం స్వకీయేవాన్యస్మిన్ నిరవధి దయా సామ్య రహిత నా వాడు లేడు పై వాడు లేడు కానీ తిట్టిన వాడు వచ్చినా అదే ఆశీర్వచనం అదే ఉపకారం. దయ తప్ప ఇంకోటి స్వకీయేవాన్యస్మిన్ నిరవధి దయా సామ్య రహిత విచిత్రం మందీహం యతి కులపతే చిష్టితమహు. అటువంటి గురువు పునః పునశ్చోత్తమ సంతమాది భగవంతుడు ఉన్నాడు 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 అని ఎన్నో రుజువులతో శిష్యుడి యొక్క మనసు మార్చి భగవంతుడి వైపుకి తిప్పుతాడు. తిప్పి ఏది మరువు కాదండి, అది గురువు యొక్క గొప్ప. నువ్వు ఏం చేయగలవయా అని ఎవరిని అనుకో, ఎవరికైనా సరే ఏదో చేయగలిగిన మార్గం చెప్తారు. బే మీకెక్కడవుతుందండి ఇవన్నీ మీకు అయ్యేవి కాదులేండి అన్న మాట అనరు. శ్రీరామయ్యా తరించిపోతావు నువ్వు చేయలేకపోవడం ఏంటి, నువ్వు శ్రీరామాను నువ్వు తరించకపోవడం ఏంటి అంటారు. ఆఖరికి పాఠశాలలో కడితే రామనామం రాయించి మాడలిచ్చి బహుకరణ చేసి పెడుతుంటే వారి విద్యార్థులు కాబట్టి అందరినీ ఉద్ధరిస్తారు. తర్వాత గురువు వల్ల కలిగేటటువంటి గొప్ప ఉపకారం ఏమిటి అంటే గురువు చాంచల్యమును మాట్లాడతారు. చాంచల్యం ఏం చేస్తుందంటే గురువు గారి దగ్గర ఒకసేపు చాలా పవిత్రంగా ఎంతో బాగున్నట్టు బాగా చెప్పారు మనం ఇలాగే ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది. కాస్త వెళ్ళిపోయి 2 రోజులు వెళ్ళేటప్పటికీ మహానుభావుగా ఆయన మాట్లాడారు. క్రమక్రమంగా ఇది ఉత్తరాలు మరి ఒకసారి అని మనకి మనల్ని నచ్చ చెక్కేసుకుని నా పోటీ గారైతే మళ్ళీ ఏదో నా జీవితంలో నేను చేసే దోషాలు ఏమి ఉంటాయో అన్నీ మళ్ళీ చేసేస్తాను. కానీ గురువు గొప్పతనం ఏంటంటే ఇవన్నీ తెలిసి భరిస్తారు, భరించి పైకి ఎత్తుతూనే ఉంటారు. మళ్ళీ 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 మంచి మాట మాట్లాడి శాస్త్ర విహితమైనటువంటి కర్మ చేయడం వల్ల జీవుడు ఎంత విలువ చేసుకుంటాడు. ఈశ్వర కృప నిన్ను కాపాడుతుంది తప్ప లౌకికంగా నువ్వు పెట్టుకున్న ఆలోచనలు నువ్వు వేసిన ప్రణాళికలు నిన్నేం కాపాడతాయి. ఈశ్వర భక్తి నిన్ను సర్వకాలము ఎంత కాపాడుతుంది. ఇంటి మేడ మీద తొట్లో నీళ్లుంటే అన్ని గదుల్లోకి నీళ్ళు వస్తాయి, నువ్వు ఒక్కొక్క గొడవలో నీళ్ళు ఎన్ని చోట్ల పోసుకుంటావు. ఒక్క భగవద్ అనుగ్రహాన్ని పొందగలిగితే అన్ని విషయాల్లో నీకు రక్షణ కలుగుతుంది. పునఃపునః అదే మాటలు చెప్పి చిట్ట చివరికి గురువు సాధించే విజయం ఏమిటంటే శిష్యుణ్ణి శ్రద్ధావంతుణ్ణి చేస్తాడు. అది శ్రద్ధావాన్ భవతే జ్ఞానం, ఆ శ్రద్ధ చేతనే జ్ఞానం అంటారు భగవద్గీత. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని కళ్ళ ముందు ప్రయోజనం కనపడుతుంది, ఆ ప్రయోజనాన్ని కాదని మీ కళ్ళ ముందు కావడానికి ప్రయోజనం కోసం మీరు దీన్ని గురిని పెడితే మీరు శ్రద్ధావంతులు అంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నేను అలా వెళ్ళి ఏమన్నా అక్కడ ఎంతో బలి ఉంది ఒకసారి చూసి వస్తాను మీరు పదండి అని చెప్పి అలా మా ఊరి చెట్టు కింద కింద వెళ్ళాను అనుకోండి, అక్కడ అనుకోకుండా ఎవరిదో జారిపోయి పెద్ద బంగారు గొలుసు ఒకటి పడి ఉంది అనుకోండి, వెంటనే ఆ గొలుసు తీసి ఏమిలో వేసుకున్నాం బలి దొరికింది ఎంత పెద్ద గొలుసు ఎంత లేదన్నా 50 కాసులు ఉంటుందని ఆలోచన ముందు వచ్చింది అనుకోండి, దీ కాల్స్ హాని ప్రసంగం నేను చెప్పినట్టు ఇప్పుడు నాకు ఆ ప్రవచనం ఎటువంటి ప్రదేశానికి వచ్చావు, ఎటువంటి మహాత్ముడు తిరిగిన ప్రదేశం ఆయన లేదనుకుంటున్నావా, ఆయన ఇప్పటికీ ఉన్నారు ఆయన ఆశీర్వచనమా నిన్ను కాపాడేది ఏది కాపాడుతుంది నేను యథార్థంగా ఆ నమ్మకంతో నేను ఇవాళ ఇక్కడికి వచ్చా. నేను ఇవాళ ఇక్కడికి వచ్చే పరిస్థితితో కాదు కొద్దిమందికే తెలుసు, నలుగురైదుగురికే తెలుసు, అయినా నేను వచ్చాను ఇవాళ ఇక్కడికి అంటే నాకు గోల్డెన్ నమ్మకం బాగుండగా నాకు గురువులు ఉన్నారు. ఎందుకు చేస్తావు ఈ తప్పుడు పనులు, ఇవి నిన్నేం కాపాడతాయి వద్దు
గురువు గారు చెప్పిన బాటలో విషయం నువ్వు రక్షింపబడతావు. అంటే కళ్ళ ముందు కనబడుతున్న 50 కాసుల బంగారం వదిలేయాలంటే గురువు గారి మాట గొప్ప, దాన్ని నమ్మాలి. గురువు గారి మాట నమ్మితే ఇప్పటికిప్పుడు నాకు శంకరుడు రమకం మోగిస్తూ వచ్చి ప్రత్యక్షమై నువ్వు గురువు గారు చెప్పిన మాట విన్నావా అబ్బాయి నన్ను కౌగులించుకుంటాడా? ప్రత్యక్షంగా వెంటనే ప్రయోజనం ఉండదు. గురు సేవలో తీసుకుంటే వెంటనే ప్రయోజనం ఉంది. అయినా గురువు గారి మాట మీద నమ్మకంతో ఈ గొలుసు జేబులో వేసుకోకుండా ఉండేటట్టుగా గురువు తయారు చేస్తారు. చెప్పండి, నిజానికి సమాజం నుండి శాంతి భద్రతలకి కారణము గురువాక్యములా మనం పెట్టుకున్న వ్యవస్థ. ఎవరు మార్చగలరు? ఎవరు శాశ్వతంగా వాళ్ళ మాటలతో తరతరాలకి భిక్ష పెట్టగలరు? ఆ ఉపాధులు వెళ్ళిపోతాయేమో, వాళ్ళు చెప్పిన మాటలు అలా ఉండిపోతాయి. అవే మనల్ని కాపాడుతూ ఉంటాయి, అవి మనిషిని నడిపిస్తూ ఉంటాయి, క్రమశిక్షణ ఏర్పాటు చేస్తాయి. ఆ శ్రద్ధ ఏర్పడిన తర్వాత వాడు ఏది చేసినా పూజ. ఒకసారి ఆ శ్రద్ధ ఏర్పడిన తర్వాత ఏ పని చేయవలసి వచ్చినా వాడి ఆలోచన ఒకటే, నేను ఇది చేస్తే భగవంతుడు అంగీకరిస్తారా, గురువు గారు అంగీకరిస్తారా? గురువు గారిని తెలియదు కదా అంటే నువ్వు శిష్యుడే కా. గురువు గారిని తెలియకపోవడానికి గురువు గారికి తెలిసి తీరుతుంది, అందుకే ఆయన గురువు. గురువు గారిని మీరు ఎందుకు చేశావంటే ఏం చెప్తావు? అవగాహనా వద్దు. గురువు గారు ఇది అంగీకరించారు నేను చెయ్యను, భగవంతుడు అంగీకరించరు నేను చెయ్యను, అంతే. అదే శ్రద్ధ. ఇప్పుడు ఆ శ్రద్ధ ఏం చేస్తుంది? ఇలా పెడితే తప్పు, ఇలా తిప్పితే విప్పే విప్పేస్తుంది. కర్మపాశ ధార్మికమైన నరక కర్మపాశములను విప్పేసి భగవంతుని ఎందు ఐక్యం అయిపోయేటట్టు చేసేస్తుంది, జన్మ పరంపరని తగ్గించేస్తుంది. అందుకే గురువులు ఉన్న ప్రదేశానికి వెళ్ళడం, సద్గురువులు తిరుగాడినటువంటి ప్రదేశాలలో తిరుగాడడం, అవి మనుషుల యొక్క అభ్యున్నతికి కారణం. తమ కుటుంబాలతో వెళ్ళాలి. మహాస్వామి చెప్తూ ఉండేవారు, కుటుంబాలతో వెళ్ళి గురువుల గురించి చెప్తూ ఉండాలి. ఇదిగో ఇంత గొప్పవారు, గురువు అంటే ఛాందసుడు అని అనుకుంటున్నారేమో, కాదు. గురువు యొక్క వ్యక్తిత్వాన్ని ఆలోచిస్తే అంతకన్నా సమగ్ర వ్యక్తిత్వం ఉన్నవాడు లోకమునందు ఉండడు. మీకు ఒక్క మాట, మీరు గురువు గారిని తీసుకోండి, దేశాభివృద్ధిని అంతటిని ఆకాంక్షించి తూర్పు వైపున మహాలక్ష్మి సన్నిధానం ఉండాలని చెప్పి మహాలక్ష్మి సన్నిధానాన్ని ఏర్పాటు చేశారా లేదా? డబ్బు వచ్చి ఐశ్వర్యంలో కలిగిన వాళ్ళందరూ తర్వాత ఏదైనా మాట ఆయన ఇస్తారని పెట్టారా? అందరి యొక్క అభ్యున్నతి కోసం, సమతౌల్యంతో దేశాభివృద్ధి కోసం మహాలక్ష్మి సన్నిధానాన్ని పెట్టారు. అన్ని విశ్వాసములను తనతో కలుపుకున్నాడు. తన సంప్రదాయం ఏదో, ఆ సంప్రదాయమును త్రికరణ శుద్ధిగా పాటించారు. ఆ సంప్రదాయం నుంచి ఒక అడుగు కూడా పక్కకెప్పుడు వేయలేదు. కానీ ఔదార్యంతో అన్నిటినీ తన కౌగిట చేర్చుకున్నారు. ఆయన ఇది వద్దు అన్న మాట ఎప్పుడూ లేదు. శంకరాచార్యుల వారు తన జీవితంలో దోషము తొలగించారు తప్ప దేనిని వ్యతిరేకించలేదు. ఆఖరికి అమరసింహుడు శంకరాచార్యుల వారి చేతిలో వాదనలో ఓడిపోయినన్న అక్కసుతో వాసిన నిఘంటువుని కాల్చేస్తుంటే పరిమితి ఇది కాపాడారు. ఇది ఎందుకు కాల్చేస్తావు? ఇది ఉత్తమ గ్రంథం, దీన్ని కాల్సద్దని ఆఫ్ చేశారు. అమరకోశము అంటే సంస్కృత నిఘంటువు కాదు, అమరసింహుడు కాల్చాడు కాబట్టి అమరకోశము. శంకరులది ఎంత ఔదార్యమో గురువు గారి అదే ఔదార్యము. ఎందుకంటే ఒకసారి ఆ మార్గంలోకి వెళ్ళాక గుండు సూదిని అయిష్టాంతం మీద పెట్టి రుద్దితే కొంతసేపటికి గుండు సూది అయిష్టాంతం అవుతుంది. ఉపాసన చెయ్యగా చెయ్యగా వారే శంకర్లు అయ్యారు. అంటే అదే అవగాహన. అన్ని సంప్రదాయంలోనూ కలుపుకున్నారు. వీళ్ళు వద్దు, వీళ్ళు కావాలి అటువంటి మాటే అందరినీ కలుపుకున్నారు. అక్కడ అయిపోయిందా? యుద్ధం జరుగుతుంటే ఎవరికీ తెలియకుండా ఒక్కరు ఏకాంతంగా తపస్సు చేసి దేశ రక్షణ కోసం దాన్ని ధారలో వేశారు. నేను చెప్పింది అపక్షం అయితే ఈ మాట కంచి పీఠాధిపతులు స్వయంగా చెప్పారో లేదో మీరు చూడండి. ఎవ్వరికి తాను చేసింది కూడా చెప్పాలి. ఏకాంతంగా తపస్సు చేసి తపస్సు అంతటిని భారతీయ సైనికులు గెలవాలి, దేశం రక్షణ పొందాలి, దేశం అంగుళం పోకూడదని తపశ్శక్తిని వీర సైనికులకి ధారపోశారు. ఇక్కడ చదువుకున్నటువంటి పాఠశాలకి ఎన్నో గదులు కట్టించారు, మరుగుదొడ్లు కట్టించారు. ఆఖరికి తను పనిచేసినటువంటి శాఖకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఇదే ప్రాంతంలో పునర్నిర్మాణం చేయించారు. గిరి గీసుకుని ఎప్పుడు రామ 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 శివ 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 అంటూ కమండలం పట్టుకుని కూర్చున్నవాడు కాదు గురువు.
గురువు అన్ని రంగముల యందు వ్యాప్తి చెంది ఉంటాడు. సమగ్ర వ్యక్తిత్వం గురువు. అటువంటి గురువుని ఆదర్శంగా పిల్లలకి చూపించి అటువంటి మహానుభావుడు ఆయనంటే ఆయన మీకు ఆదర్శం కావాలి. ఆయన అలా బ్రతకడం చిట్ట చివరికి వైరాగ్య నిరపేక్ష, దేని మీద వ్యామోహం లేదు, అంటుకోవడం అన్నది లేదన్న మాటకు అర్థమేంటి? ఇక్కడ ఇంత ఆనందవనం కట్టారు, ఇంతమంది చుట్టూ ఉన్నారు, ఆరాధన చేసిన దేవాలయం ఉంది, పెట్టిన మహాలక్ష్మి సన్నిధానం ఉంది, తన మీద అభిమానం చూపించి తన బోధల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏ బెంగ లేకుండా తాను శరీరం విడిచిపెట్టేస్తే ఎంత కొడుకు గాతలో పడుకోబెట్టాలో అది కూడా కొలతలు చెప్పి తీయించుకొని దేశ ప్రధానమంత్రి ఫోన్ చేసి మీకు దేశం అంతటి నుంచి వైద్యుల్ని పంపిస్తామంటే చిరునవ్వుతో తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మాన్యులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి అధికారులు అందరూ పక్కన నిలబడి ఉంటే ఇక్కడ ఉన్న కేర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ సివి రావు గారి సెలవు పెట్టేసి గురువు గారి పక్కన చేతులు కట్టుకు నిలబడితే శరీరం అన్నది పడిపోక తప్పదు. కానీ భగవంతుణ్ణి స్మరిస్తూ వెళ్ళిపోవాలని భీష్ముడు అంత శయ్య మీద పడుతున్నట్టు పడుకుని పునఃప్రాయంగా శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మగా నిలబడిపోయిన ఇదిరా భారతీయ ఔన్నత్యం. ఎప్పటి వారో కాదు ఇప్పటి మహాపురుషులు అటువంటి గురువు. ఆ కోవలో మనం నడపాలి, నడవాలి. ఎదురుగుండా సముద్రం. తిరుచెందూరులో సుబ్రహ్మణ్యుడు నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే జగన్మరణ సంసార సముద్రాన్ని దాటించడానికి ఉన్నాను అని చెప్పడానికి సముద్రపుట్టుడు ఉన్నాను అంటారు. భీముడు అంటే ఎవరి వాక్కులకు ఎదురు లేదో వాడు భీముడు. దక్షారాం భీమనాథుడు అంటారు భీముని పట్నం. అది గురువు యొక్క స్థావరం. ఇక్కడికి వచ్చి నేను చెప్పిన మార్గంలో నడిచిన వాడికి ఈ సముద్రం ఏమి చేయదు. ఈ సముద్రం అంటే జగన మరణ చక్రం అనబడేటటువంటి సంసార సముద్రం ఏమీ చెయ్యదని చెప్పడానికి పైకి విగ్రహ రూపంలో ఉన్న నా వరకు నాకు మాత్రం వారు జ్యోతి స్వరూపంగా అంతటా వ్యాప్తి చెందే ఉన్నారు. నిరంతరం మన కాపాడతారు. ఆశ్రమంలో సనాతన ధర్మంలో గురువులది అంత గొప్ప స్థానం. అది నిజానికి రెండు దోషాలు. ఒకటి ఏదో ఒక రోజులో ఒక గంటలో ఒక గంటలో మాట్లాడతానంట, చేతగాని వాడు మాట్లాడతానంట, రెండూ దోషాలు. అయినా గొప్పతనం ఎక్కడుంది అంటే ఎందుకు చెల్లుబాటు అయిపోతుంది అంటే రాజుగారి కిరీటం మీద వాలిన ఈగ అయినా అది వాలింది అని చూసినా ఎవరూ దాన్ని చూడడానికి భయం ఎవరు అది ఏం చేస్తే కిరీటానికి చెయ్యి తగిలి రాజుగారి పాపం వస్తుందో. కిరీటం మీద వాలిన ఈగ ఎంత గౌరవమో, భగవంతుడి మెడలో వేసిన గడ్డి పూసల మాలకెంత గౌరవమో, వినాయకుడి పాదాల మీద ఉన్న గడ్డి పూసకి ఎంత గౌరవమో, గురువు గారి పక్కన కూర్చుని మాట్లాడాను కాబట్టి మీరు విన్నారు కానీ నేను తెలియనివారా, మీరు ఆయన గురించి ఏమి ఇంతకుముందు తెలుసుకోనివారా, మీ అందరి భక్తి ప్రవక్తలకి శిరస్సు వచ్చి ప్రణమిల్లుతూ అటువంటి మహాపురుషుడి యొక్క పేరు మీదుగా ఇటువంటి ధ్యాన మందిరం నిర్మింపబడితే ఇటువంటి ధ్యాన మందిరంలో మొట్టమొదటి ప్రసంగం నేను చేశాను అని నా జీవితంలో నేను సాధించినది వెంటనే గుర్తు తెచ్చుకొని నా మనవలకి నా వృద్ధాప్యంలో చెప్పుకోవడానికి ఏమైనా మిగిలితే అందులో అగ్రస్థానంలో మిగిలిపోయే సంఘటన ఇవ్వాలి. జీవితంలో ఏం సాధించావు అని అడిగితే మహాపురుషుడు అటువంటి గురువు గారికి ధ్యాన మందిరం కడితే తొలి ప్రసంగం నేను చేశాను అందులో అటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కల వచ్చిన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మర్యాద కాదు కనుక మంగళం కోసలేంద్రాయ మనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కాంతాయనే శ్రీ కార్యదేవాయ మదినాభాయ మంగళం. సర్వేషాం
స్వస్తిర్భవతు. Shanti, Shanti, Shanti.